అందరికీ నా నమస్కారాలండి క్లాస్ సెవెన్ యూనిట్ ఎయిట్ ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ ఈ పాఠం అయితే ఉంది ఏడవ తరగతి ఎవరైతే చదువుతున్నారో యూనిట్ ఎయిట్ కనుక మీరు తీసినట్లయితే మీకు హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ మన ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనికులకి ఒక నివాళి అనేసి ఇదనమాట నివాళి అంటే ఏంటంటే గౌరవం ఇవ్వడం రికగ్నైజ్ చేయడం వాళ్ళు చేసిన ఏవైతే త్యాగాలు ఉన్నాయో వాటిని మనం గుర్తుకు తెచ్చుకోవడం అనమాట ఇవన్నీ అర్థాలు ఉంటాయి నివాళి మళ్ళా త్యాగాల్ని గుర్తు తెచ్చుకోవడం మరియు వాళ్ళని గౌరవించడం ఇవన్నీ కూడా అర్థం వస్తుంది హోమేజ్ అంటే పేజ్ నెంబర్ నూట పద్నాలుగులో ఈ పాఠ్యాంశం అయితే మనకి కనబడుతుంది ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్నేహితులు టూ ఫ్రెండ్స్ షేర్ దేర్ ఫీలింగ్స్ అబౌట్ బ్రేవ్ సోల్జర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో ఇద్దరు స్నేహితులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే ధైర్య సాహసాలు చూపించినటువంటి సైనికుల గురించి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనోభావాల్ని పంచుకుంటారు ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ షేర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ ద నేషనల్ వార్ మెమోరియల్ దట్ హాజ్ లెఫ్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ ఆన్ హర్ ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే తన స్నేహితులతో పంచుకోవడం జరుగుతుంది హర్ అన్నారు అంటే అమ్మాయి ఉంది ఇక్కడ అమ్మాయి పంచుకుంటుంది అనమాట తాను ఏదైతే నేషనల్ వార్ మెమోరియల్ చూసిందో అది తనకి బాగా నాటుకుపోయింది ఎక్కడో మూలంలో ఒక బాధ తన ఫీలింగ్స్ని బాగా ఏంది గెలికేసినాయి ఎట్లయినా సరే తన స్నేహితులతో పంచుకోవాలి ఎందుకంటే బోర్డర్లో వాళ్ళు చేసే ప్రాణ త్యాగాలతోనే మనం బతుకుతున్నాం అనేసి తనకు బాగా అనిపిస్తుంది దాంతో జాతీయ వార్ అంటే యుద్ధం సంబంధించిన మెమోరియల్ అంటే స్మారక స్తూపాలు కానివ్వండి స్మారక ఏవైతే భవనాలు కానివ్వండి అన్ని మెమోరియల్ కిందకి వస్తాయి నేషనల్ వార్ మెమోరియల్ అనేది కొత్తగా కట్టబడింది అనమాట ఇది ఇది ఏంటంటే సైనికులకి గౌరవం ఇవ్వాలి ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళందరికీ కూడా నివాళి అర్పించాలి ఎవరైనా సరే వచ్చి చూసినప్పుడు దేశభక్తి అనేది పెంపొందించబడాలి అనే ఉద్దేశంతో నేషనల్ వార్ మెమోరియల్ని కట్టడం అనేది జరిగింది అది తనలో చాలా పెద్ద అనమాట తన భావాలన్నింటినీ ఏంటంటే ఇది బాగా దేశభక్తిని పెంపొందించినాయి అది తన స్నేహితుడితో ఎట్లా అయినా పంచుకోవాలి దే ఎక్స్చేంజ్ లెటర్స్ అండ్ షేర్ దేర్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఫ్రీడమ్ దే ఎంజాయ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైజెస్ మేడ్ బై ద బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఎంతో మంది చాలా చాలా బ్రేవ్ హార్ట్స్ అంటే ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు ఏం చేశారంటే త్యాగాలు చేశారు ఏం త్యాగాలు చేసే వాళ్ళ ప్రాణాలనే పనంగా పెట్టారు దాంతో మనకి ఏం దొరికిందంటే స్వేచ్ఛ దొరికింది ఉత్తరాల ద్వారా ఈ నేషనల్ వార్ మెమోరియల్ కానివ్వండి సైనికుల గురించి కానీ ఈ అమ్మాయి పంచుకుంటుందనమాట తన మనోభావాల్ని అంతేకాదు కృతజ్ఞత కలిగి ఉండాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ద మెమోరియల్ సింబలైజెస్ ద ప్యాట్రియాటిజం ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ విచ్ ఈస్ దిస్ మెమోరియల్ ఈ స్మారక ఏదైతే భవనాలు ఉన్నాయో లేదా స్మారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి దేన్ని చూపిస్తాయంటే సింబలైజెస్ అంటే సింబాలిక్గా చూపించడం దేశభక్తిని చూపిస్తాయి ఎవరి దేశభక్తిని అంటే భారతీయ సైనికుల యొక్క దేశభక్తిని చూపిస్తాయి అయితే ఈ స్మారకం ఏంటి విచ్ ఇస్ దిస్ మెమొరియల్ ఆ స్మారక ఏంటి ఇది స్మారకం ఏంటి స్మారకం అంటే స్మరించుకోవడానికి దారితీసేది అనమాట ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ పార్ట్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం అమ్మాయి వచ్చేసి సౌమ్య కే అమ్మాయి పేరు సౌమ్య అనమాట హౌస్ నెంబరు జయనగర్లో ఉంటుంది బెంగళూరులో ఇది రాసినది పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు డియర్ ఆనంద ఆనంద అనే తన యొక్క ఫ్రెండ్కి రాయడం జరుగుతుంది హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ నువ్వు బాగున్నావని క్షేమంగా ఉన్నానని తెలుస్తున్నాను డూ యూ రిమెంబర్ అవర్ లాస్ట్ కాన్వర్జేషన్ అబౌట్ వార్ అండ్ పీస్ నీకు తెలుసా మనం గతంలో మాట్లాడుకునేటప్పుడు యుద్ధం గురించి ఆ తర్వాత వచ్చేటటువంటి శాంతి గురించి చర్చించుకున్నాం వి టాక్డ్ అబౌట్ హౌ ఇండియా హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్స్ ఇండిపెండెన్స్ యాక్చువల్ వార్ అండ్ ప్లీజ్ అంటే జనరల్గా యుద్ధం మరియు శాంతి యుద్ధం లేకుండా అందరూ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండాలనేసి ఉన్నమాట దాని గురించి చర్చించుకున్నారు వీరు వీ టాక్డ్ అబౌట్ హౌ ఇండియా హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి మనం బయటపడ్డానికి ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మనం స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం క్లాస్ యుద్ధంతో స్టార్ట్ అయింది పదిహేడు వందల యాభై ఏడులో యాక్చువల్గా ఆక్రమణలని బ్రిటిష్ ఆక్రమణం మనం పోరాడడం మాత్రం పద్దెనిమిది యాభై ఏడు నుంచి పోరాడుతూ వచ్చామన్నమాట బ్రిటిష్ వాళ్ళ కబంద హస్తాల నుంచి ఎట్లయినా బయటపడాలని పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ ఫర్ మెనీ సెంచరీస్ దరిదాపులుగా రెండు శతాబ్దాల పాటు మనం పోరాడడం జరిగింది మొత్తానికి వాళ్ళ కబంద హస్తాల్లో ఇరుక్కుపోయి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది నలభై ఏడు పోస్ట్ ఇండిపెండెన్స్ అవర్ కంట్రీ హ్యాస్ హ్యాడ్ టు ఫైట్ సెవరల్ వార్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ బోర్డర్స్ తర్వాత మన యొక్క ప్రాదేశీయ సమగ్రత ఇన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రతని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాము ఎన్నో యుద్ధాలు చైనాతో పాకిస్తాన్తో అటువైపు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధాలు చేయాల్సి వచ్చింది మన యొక్క ఫ్లైట్లు హైజాక్ అయినాయి తర్వాత కార్గిల్ యుద్ధం అనేది జరిగింది ఇలాంటి యుద్ధాలు అనేవి చాలా మనం చేయాల్సి వచ్చింది మన ప్రాదేశిక సమగ్రతని కాపాడుకోవడం కోసం అంటే మన ప్రదేశాలని కాపాడుకోవడం కోసం అండ్ ఇట్స్ పీపుల్ అక్కడున్న జనాల్ని కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చింది భారతదేశం దిస్ మేడ్ మీ వండర్ ఇది నన్ను ఆశ్చర్యానికి దారితీస్తుంది హూవర్ దీస్ బ్రేవ్ ఇండియన్ పీపుల్ అసలు ఎవరు వీళ్ళు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా భారతదేశం కోసం దాని ప్రజల కోసం ఇంతగా దే ఫాట్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ అండ్ సాక్రిఫైస్ దే లైఫ్ సో దాట్ వీ కుడ్ లీవ్ అవర్ లైవ్స్ ఇన్ పీస్ ఎవరు వీళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనం బాగుండాలి మనం శాంతిగా ప్రశాంతంగా బ్రతకాలి అని కోరుకుంటున్న ఈ ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు ఎవరు వాట్ వర్ దే నేమ్స్ వాళ్ళ పేర్లు ఏంటి వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా డస్ ఎనీ వన్ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దే ఇంత త్యాగాలు చేసిన వీళ్ళని ఎవరైనా స్మరించుకుంటారా ఎవరైనా గుర్తు చేసుకుంటారా లాస్ట్ వీక్ ఐ గాట్ ద ఆన్సర్స్ టు సమ్ ఆఫ్ మై క్వశ్చన్స్ డ్యూరింగ్ యాన్ ఎడ్యుకేషనల్ ట్రిప్ టు న్యూఢిల్లీ ఆర్గనైజ్ బై అవర్ స్కూల్ బెంగళూరులో ఉంటున్నటువంటి వీళ్ళకి స్కూల్ ఈ స్కూల్లో ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంతో ఏంటంటే వీళ్ళని ఢిల్లీకి తీసుకువెళ్ళారు వీళ్ళే ఎడ్యుకేషనల్ ట్రిప్కి వెళ్ళారు న్యూఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది యు మే రీకాల్ నువ్వు గుర్తుకు తెచ్చుకోవచ్చు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ట్రిప్ అండ్ ఐ విజిట్ టు మెనీ ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ అండ్ ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్ నీకు బాగా తెలుసు నేను చాలాసార్లు డిస్కస్ చేశాను నీతో ఇట్లా వెళ్తే బాగుంటుంది హిస్టారికల్గా చారిత్రకంగా అండ్ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుందో అలాంటి ప్రదేశాలని సందర్శించడానికి నేను బాగా వీళ్ళూరుతానని ఇష్టపడతానని ఐ లెర్న్స్ ఎవరల్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ టు షేర్ దెమ్ విత్ యూ నేను ఇప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అంటే ఆ భావాలు చెప్తే కానీ నాకు జనరల్గా ఏంటంటే కడుపు బురం అనేది రాగదు అని సింపుల్గా మన భాషలో ఇన్ఫార్మల్గా చెప్పుకోవాలంటే అది చెప్పేదాకా నాకు తనివి తీయరదన్నమాట నేను నీతో ఖచ్చితంగా పంచుకోవాలి ఆ విషయాలని నా ఎడ్యుకేషనల్ ట్రిప్కి సంబంధించి లెట్ మీ బిగిన్ బై ఆస్కింగ్ యూ టు గెస్ ద నేమ్ ఆఫ్ ద మాన్యుమెంట్ దట్ ఐ ఫౌండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ జనరల్గా ఏంటంటే పిల్లలకి ఏదైనా విషయం తెలిస్తే చాలా అసలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు చెప్పేదాకా కానీ వాళ్ళకి ఆపుకోలేరు అండ్ పది మందితో షేర్ చేసుకుంటారు అదే కావాలి చాలామందికి ఎందుకంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ని డినోట్ చేస్తారు అంటే వాళ్ళదే భవిష్యత్ తరం వాళ్ళదే కాబట్టి ఏదైతే మనం వాళ్ళలో నాటుతామనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది లెట్ సీ ఇఫ్ యూ కెన్ గెస్ నేను మాన్యుమెంట్ చూశా ఒక స్మారక చిహ్నాని ఒక స్మారక ప్రదేశాన్ని చూసా అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అంటే నా యొక్క దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చగలిగింది అదేదో నీకు తెలుసా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ మాన్యుమెంట్ స్టార్టెడ్ ఇన్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్ కంప్లీటెడ్ ఇన్ ఫిబ్రవరి ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ స్మారక చిహ్నాలు కానివ్వండి స్మారక ప్రదేశాన్ని కానివ్వండి పన్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో కట్టడం మొదలయ్యి అండ్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఇట్ వాజ్ ఎన్విజన్ అండ్ దెన్ ఇనాగరేటెడ్ బై ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైంటీన్ ఇది దీనికోసం కళలుగా ఆయన ఒక ఆయన ఎవరైనా అంటే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇనాగరేట్ అంటే మొదలు పెట్టడం ఓకే అండ్ దెన్ ఇనాగరేటెడ్ అంటే మొదలు పెట్టడం అంటే జనరల్గా అందరికీ ఇక అందరికీ అలౌ చేయడం అనమాట చూసుకోవడానికి అక్కడతో ఎండ్ అయింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం ఇవన్నీ జనాలు చూడడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి దీ స్మారక ప్రదేశాన్ని అందరికీ ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక అందరికీ వెల్కమ్ అందరు వచ్చి చూడొచ్చని ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ అండ్ సైజ్ ఆ ప్రదేశం కానీ దాని యొక్క పరిమా పరిణా పరిమాణం కానీ అంటే ఎంత ఎంత ప్రదేశంలో ఉంది అది ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ఫార్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నియర్ ఐకానిక్ ఇండియా గేట్ ఇండియా గేట్ ఏదైతే ఉందో ఐకానిక్ అంటే అందరికి తెలిసినటువంటిది అది ఇండియా గేట్ దేనికంటే భారతదేశ సైనికులని గుర్తు చేసుకుంటూ కట్టబడింది అన్నమాట గేట్ వే ఆఫ్ ఇండియా అని ఇంకోటి ఉంటుంది అదేంటంటే ఆ గేట్ వే ఆఫ్ ఇండియాలో నుంచి బ్రిటిష్ వాళ్ళని మనం పంపించేశాం అందుకని గేట్ వే ఆఫ్ ఇండియా పోండే అని దారి చూపించాం వాళ్ళందరికీ అది వేరు ముంబైలో ఉంటుంది ఇండియా గేట్ అని ఉంటుంది ఇది ఏంటంటే భారతీయ సైనికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు ఆ ఇండియా గేట్ మీద కొంతమంది రాయడం జరిగింది ఈ నలభై ఎకరాల్లో కట్టబడింది ఈ స్మారక ప్రదేశం అనేది ఎక్కడికి దగ్గరలో ఉంటుందంటే ఇండియా గేట్కి దగ్గరలో ఉంటుంది బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఇండియన్స్ అది ఒక నివాళి ఈ స్మారక ప్రదేశాన్ని ఎందుకు కట్టారంటే ఒక నివాళిగా గుర్తుకు తెచ్చుకోవడానికి భారతదేశం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది అంటే వాళ్ళు త్యాగమూర్తులు వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలని కుటుంబాల యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి మీకు ఈ రోజున ప్రశాంతంగా గడుపుతున్నారంటే దానికి కారణం వాళ్ళే ఐఎమ్ ష్యూర్ యు హ్యావ్ గెస్ట్ నీకు బాగా తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఆ స్మారక ప్రదేశం ఏందో గుర్తుకొచ్చే ఉంటుంది ఇట్ ఈస్ అ నేషనల్ వార్ మెమోరియల్ ఆ స్మారక ప్రదేశం ఏంటంటే జాతీయ యుద్ధ స్మారక ప్రదేశం స్మారక చిహ్నాలుంటాయి వోంట్ యు సే ఏ లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వర్ ఫిల్ఫిల్డ్ నేను ఎప్పటి నుంచో కలలుగంటున్నా తెలుసుకోవాలనుకుంటున్నది ఒకటి నా జీవితంలో నెరవేరింది అనేసి అమ్మాయి తన యొక్క ఫ్రెండ్తో చెప్తుంది అనమాట పేజ్ మెంబర్ వన్ వన్ సిక్స్

ఏదైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం కూడా మన యుద్ధంలో పాల్గొన్నాం మన ప్రదేశాలను ఆక్రమించాలని ఎన్నోసార్లు పాకిస్తాన్ చూసింది అక్కడ మనం పోరాడాం ఎలా పోరాడారు ఎవరు పోరాడారు అంటే సైనికులే పోరాడారు అండ్ ద ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ వి ఎంజాయ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ ద మెనీ బ్రేవ్మెన్ అండ్ ఉమెన్ సర్వ్డ్ ఇన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓవర్ డి దశాబ్దాలుగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి పురుషులు మరియు స్త్రీలు దేశ స్వాతంత్రం కోసం దేశంలో ఏదైతే స్వేచ్ఛ అనేది దొరికిందో బ్రిటిష్ వాళ్ళ విముక్తి నుంచి మనకు దొరికిందో దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పోరాడడం జరిగింది శాడ్లీ షీ సెడ్ వార్ ఆల్వేస్ టేక్స్ ఇట్ టోల్ అయితే యుద్ధం జరిగితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సిందే అంటే టేక్స్ ఇట్ టోల్స్ అంటే ఎంతోమంది ప్రాణాలని అది బలిగా తీసుకుంటుంది అండ్ దే ఫోర్ మెనీ బ్రేవ్ సోల్జర్స్ హ్యావ్ హ్యాడ్ టు శాక్రిఫైస్ దర్ లైఫ్ ఫర్ ద కంట్రీ ఈవెన్ ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాంతో పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా ఎంతోమంది సైనికులు వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టడం జరిగింది ఎంతోమంది చనిపోవడం జరిగింది దిస్ ఇస్ వాట్ మేక్స్ మాన్యుమెంట్స్ లైక్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఏదైతే స్వేచ్ఛకి విలువ వెల చెల్లించామో భారతీయులైన ఎంతోమంది బ్రేవ్ హార్ట్స్ ధైర్య సాహసాలు కలిగిన సైనికులు వాళ్ళ ప్రాణాలను వెలగ చెల్లించారో అది మర్చిపోకూడదని నేషనల్ వార్ మెమోరియల్ని నిర్మించడం జరిగింది వి ఆర్ అవేర్ ఆల్వేస్ ఆఫ్ ద పెయిన్ అండ్ హారర్స్ ఆఫ్ ద వార్ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఆ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు వీ లెర్న్ దట్ ఈచ్ బ్రిక్ ఆఫ్ ద మెమోరియల్ కాల్డే ట్యాబ్లెట్ ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ వార్ మెమోరియల్లో ప్రతి ఇటుకని కూడా టాబ్లెట్ అంటారు అండ్ ఇట్ బేర్స్ ద నేమ్స్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫాట్ ఫర్ ఇండియా అండ్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టిల్ డేట్ ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఇటుక ఏదైతే నేషనల్ వార్ మెమోరియల్లో ఒక ఇటుక ఉందనుకోండి ప్రతి ఇటుక మీద ఒకళ్ళ పేర్లు అనేవి రాయడం అనేది జరుగుతుంది ఎవరైతే చనిపోయారో ఆ సైనికుడు ఒక్కొక్క సైనికుడి పేరు ఒక్కొక్క ఇటుక మీద రాసి ఉంచుతారనమాట ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ పంతొమ్మిది వందల అరవై రెండులో మనం చైనాతో పోరాడడం జరిగింది ఇండో పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో పంతొమ్మిది వందల అరవై ఐదులో పోరాడడం జరిగింది అలానే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పోరాడడం జరిగింది పాకిస్తాన్తో తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ విధంగా యుద్ధాలు అనేవి చేస్తూ ఉన్నాం దేర్ ఆర్ ట్వంటీ నైన్ థౌజండ్ ట్యాబ్లెట్స్ విచ్ మోర్ దాన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నేమ్స్ ఆఫ్ ఫారెన్ సోల్జర్స్ హ్యావ్ బీన్ హెచ్డ్ ఇందులో నేషనల్ వార్ మెమోరియల్లో ఎన్ని ఇటుకలతో కట్టారు అంటే ఇరవై తొమ్మిది వేల ఇటుకలతో కట్టారు అందులో ఆ ప్రతి ఇటుక మీద ఒక పేరు రాయొచ్చు అనమాట ఇప్పటికీ ఇరవై ఆరు వేల మంది యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి అంటే మన భారతదేశం ఇరవై ఆరు వేల మంది తన బిడ్డల్ని పనంగా పెట్టి మరీ మనకి స్వేచ్ఛని అనేది ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు చేయబడింది అన్నమాట అంటే ఇరవై తొమ్మిది వేల ఇటుకలు ఉన్నాయి కానీ ఎందుకు ఇరవై ఆరు వేల మంది చనిపోయారంటే యుద్ధాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి కానివ్వండి అరవై ఐదు కానివ్వండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కానివ్వండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం కానివ్వండి ఇరవై ఆరు వేల మంది దాకా చనిపోవడం జరిగింది వాళ్ళ ప్రతి పేరు కూడా ఒక్కొక్క ఇటు మీద రాయడం జరిగింది ఇట్ వాస్ హార్ట్ టు నో దట్ అవర్ గవర్నమెంట్ హ్యాజ్ రికగ్నైజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ బ్రేవ్ సోల్జర్స్ ఇక గవర్నమెంట్ అభినది అభినందించదగ్గ విషయం అనమాట అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలి వాళ్ళ త్యాగాల్ని అనేసి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం తరలించింది అంటే ఆలోచించింది కాబట్టి అది చాలా చాలా మంచి విషయం అవర్ టీచర్ టోల్డర్స్ అబౌట్ ద ట్వంటీ వన్ బ్రేవ్ హార్ట్ షూవర్ అవార్డెడ్ పరమవీర చక్ర ఇక టీచర్స్ ఎవరైతే వాళ్ళని తీసుకెళ్లారో అందులో ఒకళ్ళు చెప్పారనమాట ఇరవై ఒక్క మంది ధైర్య సాహసాలు గల వ్యక్తులకి పరమవీర చక్రని ఇవ్వడం జరిగింది ఇండియాస్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంట్రీ మెడల్ ఇది ఎవరికి ఇస్తారు అంటే భారతదేశంలో ఎవరైతే యుద్ధంలో ధైర్య సాహసాలు చూపించి తమ ప్రాణాలని సైతం పనంగా పెడతారో వాళ్ళకి పనంగా పెట్టాలని కూడా అనుకుని యుద్ధం చేస్తారో ఫర్ దే సర్వీస్ టు ద నేషన్ దేశం కోసం వాళ్ళు పాటుపడతారో వాళ్ళకి పరమవీర చక్రని ఇవ్వడం జరుగుతుంది అలా ఇరవై ఒక్క మందికి పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది అట్లానే షీ ఆల్సో టోల్డ్ అస్ అబౌట్ మహావీర చక్ర కీర్తి చక్ర వీర చక్ర అండ్ శౌర్య చక్ర ఇవన్నీ అన్నమాట మెడల్స్ ఈ మెడల్స్కి ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది ఈ మెడల్స్ని వాళ్ళకి ఆ సైనికులకి వాళ్ళు చేసినటువంటి బ్రేవ్ యాక్ట్స్ ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాన్ని బట్టి భారత ప్రభుత్వం మహావీర చక్ర పరమవీర చక్ర కానివ్వండి కీర్తి చక్ర కానివ్వండి వీర చక్ర శౌర్య చక్ర అని ఇవ్వడం జరుగుతుంది పేజ్ నెంబర్ వన్ వన్ సెవెన్ మేజర్ సోమ్నాథ్ శర్మ వాస్ పోస్ట్ మర్లీ అవార్డెడ్ ఇండియాస్ ఫస్ట్ పీవీసీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బడ్గాం ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశంలో మొట్టమొదటి పరమవీర చక్ర ఎవరికి ఇచ్చారంటే మేజర్ సోమ్నాథ్ శర్మకి ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఇచ్చారంటే పోస్ట్ మసలీ అంటే చనిపోయిన తర్వాత పోస్ట్ హ్యూమస్లీ అని కూడా అంటారు హ్యూమస్ అంటే చనిపోవడం పోస్ట్ హ్యూమస్లీ అంటే చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది పరమవీర చక్రని ఎందుకు ఇచ్చారు అంటే ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ బడగాంలో ఆయన చనిపోవడం జరిగింది లేటర్ సమ్ మోర్ పివీసీస్ వర్ అవార్డెడ్ ఫర్ ఎక్సెప్షనల్ గ్యారంట్రీ డ్యూరింగ్ ది ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు చైనాతో యుద్ధంలో ఎవరైతే అసామాన్యమైన ధైర్య సాహసాలు చూపించారో ఎక్సెప్షనల్ గ్యాలెంట్రీ అంటే అసామాన్యమైన ధైర్య సాహసాలు ఎవరైతే చూపించారో వాళ్ళకి పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది అట్లానే ఇండియా పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్ధం జరిగింది కదా దానిలో చనిపోయిన వాళ్ళకి కూడా పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది బిసైడ్స్ అయ్యే కాకుండా ఏపీవీసీ వాజ్ ఆల్సో అవార్డ్ ఫర్ సర్వీస్ డ్యూరింగ్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ కాంగో అంతేకాదు మనం కొంతమంది సైనికుల్ని ఏం చేస్తామంటే ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్లో భాగంగా పంపిస్తూ ఉంటాం అలా మనం కూడా ఏం చేసామంటే ఐక్యరాజ్య సమితికి సపరేట్ సైన్యం ఉండదు కాబట్టి మనం ఏం చేసాము కొంత సైన్యాన్ని అనమాట అన్ని దేశాలు పంపిస్తూ ఉంటాయి కాంగోలో జరిగినటువంటి ఈ శాంతి దళాలకి మనం కూడా పంపించడం జరిగింది మరి యుద్ధం నివారణ చేయాలంటే కొంతమంది ధైర్య సాహసాలని ప్రదర్శించాలి వాళ్ళ ప్రాణాలు సైతం పనంగా పెడతారు అలాంటి వాళ్ళకి కూడా పరమ వైర చక్ర ఇవ్వడం జరిగింది ఇన్ ద నైన్టీన్ సెవెంటీ వన్ వార్ సమ్ ఆఫ్ ద హీరో సూవర్ అవార్డెడ్ పీవీసీ పోస్ట్ పోస్టిమర్స్లీ ఇంక్లూడ్ ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఏకా ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షెకాన్ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ అండ్ మేజర్ హోషియార్ సింగ్ సమ్ నావీ పర్సనల్ ఇంక్లూడింగ్ కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా వర్ ఆల్సో అవార్డెడ్ ఎంవీసీ ఫర్ దేర్ ఎగ్జంపులరీ కరేజ్ అండ్ లీడర్షిప్ ఒక పరమవీర చక్రనే కాదు ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ పోస్ట్ వస్లి లేదా పోస్ట్ వస్లి చనిపోయిన తర్వాత ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఈకా అనే ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది పరమవీర చక్ర అనేది ఒక పరమవీర చక్రనే కాదు మహావీర చక్ర కూడా ఉంటుంది ఆ మహావీర చక్ర కూడా ఇప్పుడు మనం ఎవరైతే పేర్లు చదువు ఏమో కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ సమ్ నావీ పర్సనల్ కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా మహావీర చక్ర ఇవ్వడం జరిగింది కొంతమందికి పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది దెన్ ద టీచర్ షేర్డ్ విత్స్ ద సైటేషన్ ఆఫ్ పరమవీర చక్ర అవార్డీ ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఏకా ఇక తర్వాత సైటేషన్ ఒకటి ఉంది సైటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సన్మానం చేసామనుకోండి సన్మాన పత్రం ఇస్తారు అట్లా అని ఏదైనా బహుమతి ఇచ్చారనుకోండి ఒక పత్రం ఇస్తారు ఆ పత్రం దేనికంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చాము అనేసి దాంట్లో కంప్లీట్గా రాసి ఉంటుంది ఇలా పరమవీర చక్ర అందుకున్నటువంటి ఒక వ్యక్తి లాల్స్ నాయక్ ఆర్బర్ట్ ఈక యొక్క సైటేషన్ అనేది అక్కడ అందుబాటులో ఉంది ఒక రాయి మీద ఇట్ టచ్ మై హార్ట్ అండ్ ఆల్సో మోటివేటెడ్ మీ అది చదివినప్పుడు ఈ యొక్క అమ్మాయికి తన హృదయాన్ని టచ్ అయింది అనమాట వివర్ హాస్ట్రక్ అట్ అంబుల్డ్ బై హిస్ బ్రేవరీ అసలు వాళ్ళ యొక్క ధైర్యానికి ఆశ్చర్యపోయింది ఈ అమ్మాయి ఐ ఆస్పెక్ట్ టు బి కరీజియస్ లైక్ హిమ్ వెన్ ఐ జాయిన్ ద ఆమె నేను కూడా సైన్యంలో చేరి ఈ ల్యాన్స్ నాయక్ ఆల్బర్టీకా ఎట్లా అయితే పోరాడాడో అట్లా నేను కూడా పోరాడతానని ఈ అమ్మాయి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది పేజ్ నెంబర్ వన్ వన్ ఎయిట్ ల్యాన్స్ నాయక్ ఆల్బర్టీకా ఇక అతని నెంబర్ ఇది ఫోర్టీన్ గర్డ్స్ ఆయన పదాతి దళం ఏదైతే దళం ఉంటుందో దానికి సంబంధించి ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఈకా వాజ్ ఇన్ ద లెఫ్ట్ ఫార్వర్డ్ కంపెనీ ఆఫ్ బెటాలియన్ ఆఫ్ ద బ్రిగేడ్ ఆఫ్ గాడ్స్ డ్యూరింగ్ దేర్ అటాక్ ఆన్ ఎనీ డిఫెన్స్ ఎట్ గంగాసాగర్ ఆన్ ద ఈస్టర్న్ ఫ్రంట్ ఈయన వెళ్ళింది తూర్పు దిక్కున ఏదైతే గంగాసాగర్ డిఫెన్స్ ఎట్ గంగాసాగర్ ఈస్టర్న్ ఫ్రంట్ అంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి బెటాలియన్ ఈయన కంపెనీ ఏంటంటే కంపెనీ అంటే ఏం లేదంటే ఇప్పుడు లక్షల్లో సైన్యం ఉంటుంది ఒక్కొక్క దాన్ని ఏం చేస్తారంటే ఇన్ని ఉంటే ఎట్లా మరి అందుకని ఏ ప్రాంతంలో సైనికుల్ని నించోబెట్టాలి కొంతమందిని మనం చూస్తే ఈశాన్య వైపు కొంతమందిని చూస్తే మరి వాయువ్య దగ్గర అంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ ఈశాన్య దిక్కు చైనా ఏదైతే దాడులు చేస్తుందో అటువైపు అట్లా నించోబెట్టాల్సి ఉంటుంది వాళ్ళని ఉంచాల్సి ఉంటుంది అందుకని వాళ్ళకి ఏంటంటే బెటాలియన్లుగా విడదీస్తారు బ్రిగేడియర్ ఆఫ్ గాడ్స్ అని రకరకాల పేర్లు అనేవి పెడతారు వీళ్ళు ఎక్కడ పోరాడారంటే ఈస్ట్రన్ ఫ్రంట్ గంగాసాగర్ అక్కడ డిఫెన్స్ సెట్ గంగాసాగర్ దగ్గర వీళ్ళని ఉంచడం జరిగింది అక్కడ తూర్పు ఏదైతే తూర్పు పదా పదార్థి దళాలని ఇలాంటి నావికా దళాలని రకరకాలుగా ఉంటూ ఉంటాయి దిస్ వాజ్ వెల్ ఫోర్టిఫైడ్ పర్ పొజిషన్ హెల్దింగ్ స్ట్రెంగ్త్ ద ఎనిమి ఇక్కడ ఏదైతే పోరాడారు ల్యాన్స్ నాయక్ ఇక్కడ మనం చూసినట్లయితే సైనికులు దాన్ని గట్టిగా బాగా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఎవరు ఎనిమీస్ శత్రు సైనికులు ఎక్కువ మంది అక్కడ ఉండడం జరిగింది మన ప్రాదేశిక సమగ్రతని వాళ్ళు ఏం చేశారు నాశనం చేయాలనుకున్నారంటే మన ప్రదేశాలని ఏం చేయాలనుకున్నారంటే మొత్తం ఆక్రమించేద్దాం అనుకున్నారు అయితే వీళ్ళు చాలా ధీటుగా దానికి సమాధానం చెప్పారు జనరల్గా ఏం జరుగుతుందంటే అంటే అన్ని శత్రు దేశాలైన కొన్ని దేశాలు ఉన్నాయి వాళ్ళు ముఖ్యంగా పాకిస్తాన్ కానివ్వండి చైనా కానివ్వండి మన యొక్క ప్రదేశాలను ఆక్రమించుకుంటూ వస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని గనక తిప్పికొట్టకపోతే మొత్తం ఆక్రమించబడేస్తారనమాట ద అజాల్టింగ్ ట్రూప్స్ వర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ షెల్లింగ్ అండ్ హెవీ స్మాల్ ఆర్మ్స్ ఫైర్ బట్ ఏ చార్జ్ ఆన్ టు ఆబ్జెక్టివ్ అండ్ వర్ లాక్ ఇన్ బిట్టర్ హ్యాండ్ టు హ్యాండ్ కంబ్యాడ్ ఇప్పుడు అజాల్టింగ్ ట్రూప్స్ ఎవరైతే దాడి చేస్తాం దాడి చేసేటటువంటి ట్రూప్స్ ట్రూప్స్ అంటే సైనిక సమూహం అనమాట వర్ సబ్జెక్ట్ ఇంటెన్స్ షెల్లింగ్ అండ్ హెవీ స్మాల్ ఆర్మ్స్ ఫైర్ బట్ దే చార్జ్ ఆన్ టు ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే అండి ఈ వైపులో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అట్లానే బాంబులు ఏవైతే ఉన్నాయో పిన్ని తీసి ఇసిరేస్తూ ఉంటారు అట్లానే వీళ్ళ వైపు గుళ్ళ వర్షం అనేది వస్తూ ఉంటుంది ఇంకొన్నిసార్లు హ్యాండ్ టు హ్యాండ్ కంప్యాట్ అనేది జరుగుతుంది అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా మనుషులు చేతులతో పోరాడతారు అనమాట కొన్నిసార్లు సీజ్ ఫైర్ ఉంటుంది సీజ్ ఫైర్ అంటే ఎవరు కూడా కాల్పులు జరపకూడదు ఎటువంటి పక్షలో కూడా సీజ్ ఫైర్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే శత్రు దేశాల వాళ్ళు కొంతమంది అత్యుత్సాహంతో మన ప్రదేశంలోకి వచ్చి ఆడ గుడారాలు వేసుకుంటారు లేకపోతే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నగా ఒక ఇసుక బస్తాలన్నీ వేసుకొని ఒక రూమ్ లాగా కట్టేసుకొని ఆడు ఉంటారన్నమాట కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు అట్లా జరిగినప్పుడు మన వాళ్ళు దీటుగా సమాధానం ఇవ్వాలి సీజ్ ఫైర్ ఉందనుకోండి అప్పుడు చేతులతోనే పోరాడాల ఏదైనా కట్టె మొక్కలో లేకపోతే ఏదైనా ఇనుప వస్తువులో ఉంటే వాటితో కొట్టుకోవాలి అంతే తప్ప గుళ్ళ వర్షం అనేది ఉండకూడదు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఈక నోటీస్ అండ్ ఎనిమీ లైట్ మెషిన్ గన్ ఇన్ఫ్లిక్టింగ్ హెవీ క్యాజువాలిటీస్ ఈస్ కంపెనీ ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు శత్రువులు మన ప్రదేశాన్ని ఆక్రమించారు చూస్తే ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఈక ఒక విషయాన్ని గమనించాడు ఏంటంటే శత్రువుల యొక్క మెషిన్ గన్ ఒకటి వీళ్ళ మీదకి తూటాల వర్షం కురిపిస్తుంది ముందుకు వెళ్ళడానికి లేదు అక్కడే ఉంటే చచ్చిపోతారు విత్ కంప్లీట్ డిజార్డర్ డిస్రిగార్డ్ టు హిస్ పర్సనల్ సేఫ్టీ మరి తన గుళ్ళు తగలవచ్చు చనిపోవచ్చు అయినప్పటికీ కూడా ధైర్యంగా ఈ చార్జ్ ద ఎనిమి బంకర్ బంకర్ అంటే చెప్పుకున్నాం కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఇసుక బస్తాలన్నీ కూడా పేట్ చేసుకుని ఓ రూమ్ లాగా తయారు చేసుకుంటారు అక్కడ ఉండి కాల్పులు జరుపుతూ ఉంటారు ఆ బంకర్ లేదా సిమెంట్తో అప్పుడప్పుడు చిన్నది గట్టేసుకుంటారు బేయోనేటెడ్ టూ ఎనిమీ సోల్జర్స్ అండ్ సైలెన్స్ ద లైట్ మెషిన్ గన్ వెంటనే ఏం చేశాడు ఇతను వెళ్ళిపోయి ఇక ల్యాండ్ స్నాక్ ఏం చేశాడంటే అతను చాలా చాకచక్యంగా ఆ బంకర్ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇద్దరు సైనికుల్ని ఏం చేశాడంటే తన తుపాకీకి ఉన్నటువంటి కత్తి ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని తుపాకులకి ముందు వైపు కత్తి ఉంటుంది ఆ కత్తితో బుడిచిపడేశాడు అండి పొడిచిపడేసి ఆ లైట్ మెషిన్ గన్ని ఆపేశాడు మెషిన్ గన్ అంటే ఏంటంటే ఎవరు కాల్చనక్కర్లా దాన్ని ఆన్ చేసి వదిలేస్తే చాలు అదే కాల్చుకుంటూ ఉంటుంది తో సీరియస్లీ ఊంటెడ్ ఇన్ దిస్ ఎన్కౌంటర్ ఈ కంటిన్యూడ్ టు ఫైట్ అలాంగ్ సైడ్ ఈజ్ కామ్రేడ్స్ త్రూ మైల్ డీప్ ఆబ్జెక్టివ్ ఎంతో గాయపడ్డాడండి అయినప్పటికీ కూడా మరి ఆ మెషిన్ గన్కి ఎదురు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కామ్రేడ్స్ అంటే సైనికులతో పక్కనే పోరాడుతూ చాలా చాలా గాయాలైనప్పటికీ కూడా ఆయన పోరాడడం అనేది జరిగింది తో సీరియస్లీ వూండెడ్ ఇన్ దిస్ ఎన్కౌంటర్ హీ కంటిన్యూ టు ఫైట్ అలాంగ్ సైడ్ హిస్ కామ్రేడ్స్ ఇక్కడ ల్యాన్స్ నాయక్ ఆలబట్ ఎవరైతే ఉన్నారో చాలా గాయపడ్డాడు ఏదైతే మెషిన్ గన్ అనేది ఆటోమేటిక్ అది అది ఏంటంటే తూటాల వర్షం అనేది కురిపిస్తుంది అయినా కానీ లెక్క చేయకుండా గాయాలైనప్పటికీ కూడా ఏం చేశాడంటే ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ అని ఆయన తన యొక్క కామ్రేడ్స్ అంటే తన ఎవరైతే పక్కనున్నారో ఎవరైతే ఆ బ్యాచ్మేట్స్ ఎవరైతే ఆ యుద్ధానికి వెళ్ళారో వాళ్ళతో పాటు ఏం చేశాడంటే వాళ్ళతో పాటు పోరాడతా అంటే వాళ్ళతో కలిసి ఈ శత్రువుల మీద పోరాడుతూ ముందుకెళ్ళాడు త్రూ మైల్ డీప్ ఆబ్జెక్టివ్ అంటే మైల్ డీప్ ఆబ్జెక్టివ్ అంటే జర్నీ అనమాట ఛాలెంజింగ్ జర్నీ ఇది సామాన్యమైన కాదు ఏదో ఒక టూర్కి వెళ్ళినట్టు కాదు స్నేహితులతో కలిసి ఒక టూర్కి వెళ్ళినట్టు కాదు తన యొక్క మిత్రులు ఎవరైతే కామ్రేడ్స్ ఉన్నారో అంటే పక్కన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఒక ఛాలెంజింగ్ జర్నీ ఇది ప్రాణాలే పోతాయి తెలిసినా కూడా ప్రాణాలు పోతున్నాయి బుల్లెట్లు గాయాలైనవి వెనక్కి తగ్గాలి తగ్గితేనే ప్రాణాలు ఉంటాయని తెలిసినా కూడా అంత డిఫికల్ట్ ఛాలెంజింగ్ జర్నీ ఏదైతే మైల్ డీప్ ఆబ్జెక్టివ్ క్లియరింగ్ బంకర్ ఆఫ్టర్ బంకర్ విత్ ఆన్ అన్డాంటెడ్ కరేజ్ అన్డాంటెడ్ అంటే మొక్క ఏ ఏమాత్రం భయపడినటువంటి ధైర్య సాహసాలతో ఒక బంకర్ తర్వాత ఇంకో బంకర్ ఎవరు లేరని కన్ఫామ్ చేసుకుని ఉంటే వాళ్ళని చంపి టువర్డ్స్ ద నార్థన్ ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే టార్గెట్ అండి ఇక్కడ కూడా మైల్ డీప్ ఆబ్జెక్టివ్ ఉంది కదా ఆబ్జెక్టివ్ అంటే గోల్ వాళ్ళ గోల్ ఏంటి ఇక్కడ శత్రు స్థావరం అనేది ఉంది ఆ శత్రు స్థావరాన్ని ఏం చేయాలి ధ్వంసం చేయాలి వాళ్ళు అక్కడ పై నుండి కాలుస్తూ ఉంటారండి ఎవరు రాకుండా ఈ పై నుంచి కాల్చడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేరు ముందుకు సాగాలంటే ముందు దాన్ని ధ్వంసం చేస్తే కానీ ముందుకు వెళ్ళారు టార్గెట్ని ఎక్కడుంది ఈ టార్గెట్ ఉత్తరాన దిక్కునుంది వన్ ఎనిమి మీడియం మెషిన్ గన్ ఓపెన్ డమ్ ఫ్రమ్ సెకండ్ స్టోరీ అక్కడ పైన ఎక్కడో ఉంది రెండో అంతస్తు నుండి శత్రువులు మెషిన్ గన్ని ఆపరేట్ చేస్తున్నారు మెషిన్ గన్ అంటే ఏంటి తూటాల వర్షం కురుస్తూ ఉండేదిగా వాళ్ళు ఎవరో మనిషిండి ఆపేది కాదు మనిషిండి కొడతా అనుకోండి అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు షార్ప్ షూటర్స్ ఉంటారు కాల్చిపడేస్తారు ఇక్కడ అట్లా కాదు మెషిన్ గన్ అనేది ఉంది తూటాల వర్షం కురిపిస్తుంది ఆ బిల్డింగ్ అంతా కూడా చాలా పగడ్బందిగా ఉంది ఎక్కడ సైనికుడు ఉండి ఎక్కడ అటాక్ చేస్తాడో కూడా తెలీదు ఇన్ఫ్లిక్టింగ్ హెవీ క్యాజువాలిటీస్ అండ్ హోల్డింగ్ అప్ ద అటాక్ వీళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో దాన్ని ముందుకు సాగనీయకుండా హోల్డింగ్ అప్ అటాక్ అంటే ఈ దాడి వాళ్ళు చేస్తున్న దాడిని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమాత్రం కూడా అది సఫలీకృతం కాకుండా ఆపేస్తున్నారు అంతేకాదు అది వెల్ ఫార్టిఫైడ్ అంటే ఎక్కువ మంది దాన్ని కాపలాగాస్తున్నారు శత్రువులు బిల్డింగ్ ఇన్ఫ్లిక్టింగ్ హెవీ క్యాజువాలిటీస్ అక్కడ ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు అంటే బాగా కట్టుదిట్టంగా వాళ్ళు ఏం చేశారంటే అన్ని నిర్మించుకున్నారు పై నుంచి కాల్పులు జరుగుతున్నాయి దాంతో ఇక్కడున్న సైనికులు ఎంతోమంది చనిపోతున్నారు వన్స్ అగైన్ దిస్ గ్యాలెంట్ సోల్జర్ వితౌట్ వరింగ్ అబౌట్ హీస్ పర్సనల్ సేఫ్టీ లాన్స్ నాయక్ ఆర్బర్ట్ ఏం చేశాడు ఏ మాత్రం కూడా భయపడల గ్యాలెంట్ సోల్జర్ ధైర్య సాహసికుడైన ఈ యొక్క సైనికుడు వితౌట్ వరింగ్ అబౌట్ హీస్ పర్సనల్ సేఫ్టీ తన ప్రాణాలని లెక్క చేయకుండా డిస్పైట్ హిస్ సీరియస్ ఇంజరీ చాలా చాలా పెద్ద గాయం అయినప్పటికీ కూడా చాలా పెద్ద గాయం అయింది అండ్ ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ఎనీ ఫైర్ తూటాల వర్షం కురుస్తుంది తూటాలే అయినా కానీ క్రాల్డ్ ఫార్వర్డ్ ఏం చేశాడంటే పాక్కుంటా వెళ్ళాడండి నడుచుకుంటా కుదరదు దెబ్బలు తగిలిని పాక్కుంటా వెళ్ళిపోయాడు లాంచ్ నాయక్ ఆల్బర్ట్ పేజ్ నెంబర్ వన్ వన్ నైన్ టిల్ హీ రీచ్ ద బిల్డింగ్ ఆ బిల్డింగ్కి వెళ్ళాడు అండ్ లాప్ ఏ గ్రెనేడ్ తన దగ్గర ఉన్నటువంటి గ్రెనేడ్ పిన్ను తీసి ఇసిరేస్తారు అప్పుడు అది పేలిపోతుంది అనమాట ఒక గ్రెనేడ్ని త్రూ ద లూప్ పోల్ ఆఫ్ ద బంకర్ బంకర్కు ఉండేటటువంటి కిటికీ లాంటి ప్రదేశం ఉంటుంది ఎందుకు ఈ కిటికీ లాంటిదంటే కాల్చడానికి కానీ వాళ్ళు గ్రెనేడ్లు ఇసిరేయడానికి కానీ ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది ఆ బంకర్కి దాంట్లో గ్రెనేడ్ని ఇసిరేసాడు కిల్లింగ్ వన్ ఎనిమీ అండ్ ఇంజరింగ్ అనదర్ ఆ బంకర్లో ఇద్దరు ఉన్నారు ఒక అక్కడక్కడే ఆ శత్రువు చనిపోయాడు ఇంకోళ్ళకి గాయాలైనవి ద మీడియం మెషిన్ గన్ హౌ ఎవర్ కంటిన్యూ టు ఫై ఈ మెషిన్ గన్ అనేది సెల్ఫ్ ఆపరేటెడ్ అంటే తనకు తానే పేల్చుకు పేల్స్తూ కాబట్టి దాన్ని ఇంకా ఆపల విత్ అవుట్ స్టాండింగ్ కరేజ్ చాలా ధైర్యంతో అండ్ గ్రిమ్ డిటర్మినేషన్ ఏ మాత్రం భయపడకుండా అంకిత భావంతో నిశ్చయ భావంతో ల్యాన్స్ నాయక్ ఆల్బర్టేకా స్కేల్ సైడ్ వాల్ దాంతో బంకర్కు ఉన్నటువంటి పక్కన ఉన్న గోడని ఎక్కేశాడండి గాయాలు తగిలి రక్తం గారుతుంది అయినప్పటికి కానీ ఒక గోడని ఎక్కేశాడు అండ్ ఎంటరింగ్ ద బంకర్ బంకర్ ఎక్కేశాడు ఆ గోడని ఎక్కేసి బంకర్లోకి వెళ్ళిపోయాడు బేనేటెడ్ ద ఎనిమీ హూవర్ స్పిల్ ఫైరింగ్ ఇక అక్కడ ఓ శత్రువు ఏం చేస్తున్నాడంటే తుపాకీతో కాలుస్తున్నాడు వెంటనే ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తి ఏదైతే తుపాకీకి ముందు కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకొని పొడిచిపడేశాడు అండ్ ద సైలెన్స్ ద మెషిన్ గన్ సేవింగ్ ఫర్దర్ క్యాజువాలిటీస్ టు హిజ్ కంపెనీ ఇక ఏం చేశాడంటే వెంటనే మెషిన్ గన్ని ఆపేశాడు ఎవరైతే తర్వాత ఇతని వెనకాల వస్తున్నారో అతని యొక్క స్నేహితులు సైనికులు వాళ్ళందరినీ ప్రాణాలని ఆయన కాపాడాడు కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అనమాట వాళ్ళందరూ ఒక కంపెనీ అంటే గ్రూప్గా వెళ్తారు అండ్ ఎన్ ద సక్సెస్ ఆఫ్ ద అటాక్ ఇక అటాక్ ఏదైతే దాడుందో భారతీయులు జరిపారో దాన్ని సక్సెస్ చేశాడనమాట ఇన్ దిస్ ప్రాసెస్ హౌ ఎవర్ ఈ రిసీవ్డ్ సీరియస్ ఇంజరీస్ ఈ ఈ యొక్క మొత్తం ప్రయాణంలో అతనికి చాలా చాలా తీవ్రమైన గాయాలు తగిలినాయి అండ్ సకం టు దేమ్ ఇక ఆ గాయాలకి లోనై చనిపోవడం జరిగింది సకమ్ అంటే దానికి లొంగిపోయాడు అని అర్థం అనమాట ఆ గాయాలకి ఎంతో తాను ఏం చేశాడు రక్తాన్ని గడిచాడు రక్తాన్ని చిన్న దేశం కోసం దాంతో సకం అంటే లోన్ అవ్వడం ఆ గాయాలకి లోనయ్యి ఆ రక్తం గార్చి చనిపోవడం అనేది జరిగింది ఆఫ్టర్ ద క్యాప్చర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే టార్గెట్ అని ఓ టార్గెట్ ఫిక్స్ చేస్తారు మీ టార్గెట్ ఏంటంటే అక్కడ శత్రువులు ఉన్నారు దాన్ని డెమాలిష్ చేయాలి దాన్ని అంతం చేయాలి అది మీ టార్గెట్ అని పంపిస్తారు ఆ టార్గెట్ని అచీవ్ చేసిన తర్వాత ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ చనిపోవడం జరిగింది ఇన్ దిస్ యాక్షన్ ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఇక డిస్ప్లే మోస్ట్ కాన్స్పిక్యుయస్ వ్యాలర్ అసలు అందరినీ ఆశ్చర్యచకితులు చేసేటటువంటి స్పష్టంగా కనబడుతుంది అతని ధైర్య సాహసాలు చాలా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అందరికన్నా ముందు తానే వెళ్ళి తోటాల వర్షానికి కూడా ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళి తాను ఏం చేశాడు ఆ యొక్క మెషిన్ గన్స్తో తూటాల వర్షం వస్తున్న ఆ బంకర్ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలో ఆ యొక్క గోడని దూకి కిటికీలో ఏం చేశాడు ముందే అక్కడ ఒక గ్రనేడ్ ఇచ్చాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరులో ఒకరు చనిపోయారు ఒకరు గాయపడ్డారు దాని గోడని ఎక్కి లోపలికి వెళ్ళి ఇంకా గాయపడి తూటాల వర్షం కురిపిస్తున్న వ్యక్తిని చంపి ఏం చేశాడు ఆ మెషిన్ గన్ని ఆపేసి మిగతా వాళ్ళని ఆ తూటాల దెబ్బల నుంచి తప్పించాడు అనమాట డిటర్మినేషన్ అండ్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ ద బెస్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ద ఆర్మీ సైన్యంలో అసలు బెస్ట్ ప్రాక్టీస్ అనమాట తన మిత్రుల్ని తనతో పాటు ఉన్న వాళ్ళని కాపాడి తాను షీల్డ్గా నిలబడి మిగతా వాళ్ళని కాపాడాడు అదే అలా కాకపోతే అందరూ చనిపోవాల్సి వచ్చేది కాబట్టి ల్యాండ్స్ నాయ కాల్ ఇలాంటి ధైర్య సాహసాన్ని ప్రదర్శించడం జరిగింది యాజ్ వీ కంటిన్యూడ్ అవర్ విజిట్ అరౌండ్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఇక వీళ్ళు రాసింది కదా అమ్మాయి రాస్తుంది కదా ఉత్తరం వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ వార్ మెమోరియల్ జాతీయ యుద్ధ స్మారకాన్ని వీళ్ళు అంతా తడి చూస్తున్నారు మొత్తం సౌమ్య రాస్తుంది కదా ఆనందాకి ఇక ఈమె చూస్తున్నప్పుడు జాతీయ యుద్ధ స్మారకాన్ని ఒక ఇన్స్టాలేషన్ అంటే ఒక కట్టడం ఆమెని బాగా ఆకట్టుకుంది అదేంటంటే అమర్ జవాన్ జ్యోతి అమర్ జవాన్ జ్యోతి అమర్ అంటే అమరులైనటువంటి జవాన్లని సూచిస్తూ ఒక జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతానే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా ఏదొచ్చినా ఆ జ్యోతి అనేది వెలుగుతానే ఉంటుంది దట్ కమోమరేట్స్ అవర్ సోల్జర్స్ అది ఎవరిని గుర్తు చేస్తుంది అంటే ఎవరైతే చనిపోయారో సైనికులు వాళ్ళని గుర్తు చేయడానికి ఈ అమర్ జవాన్ జ్యోతి అనేది ఉంది ద నేమ్ యాజ్ యూ మే హ్యాఫ్ గెస్ట్ పేరును బట్టి నీకు అర్థమైపోయి ఉంటుంది ఆనంద రిప్రజెంట్స్ అన్ ఇమ్మోటల్ ఫ్లేమ్ దట్ ఈస్ కెప్ట్ ఎబ్లేజ్ ఆల్ త్రూ డే అండ్ నైట్ అది ఏ మాత్రం కూడా ఆ ఫ్లేమ్ అనేది లేదు ఆ ఫ్లేమ్కి ఆ ఏదైతే వెలుగుతుందో దీపానికి ఎప్పుడు కూడా ఆరిపోలే దీపం అది ఎప్పుడు ఆరిపోయారు ఎప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారంటే వెలుగుతానే ఉంటుంది ఎట్లా వెలుగుతుంది అంటే గ్యాస్ గ్యాస్ మన స్టవ్ అయితే వెలుగుతూ ఉంటుందో గ్యాస్ ఉన్నంతవరకు ఆ విధంగా వెలుగుతూ ఉంటుందన్నమాట ఆ అమర్ జవాన్ జ్యోతి అనేది ఆల్ త్రూ ద డే అండ్ నైట్ రాత్రి కానీ పగలు కానీ టు రివర్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ అవర్ సోల్జర్స్ అంటే గౌరవించడానికి మన యొక్క సైనికుల యొక్క త్యాగాల్ని గౌరవించడానికి ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు కానీ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది ఎల్లియర్ ద అమర్ జవాన్ జ్యోతి విచ్ ఆల్సో డిస్ప్లేడ్ ఏ రైఫిల్ అండ్ హెల్మెట్ ఇంతకుముందు ఈ అమర్ జవాన్ జ్యోతి ఏదైతే ఉందో ఏంది అసలు అంటే ఇట్లా ఉంటుందండి కట్టడం ఇది ఈ విధంగా ఉంటుంది కట్టడం ఇక్కడ మనకి ఏంటంటే జ్యోతి ఉంటుంది ఎప్పుడు వెలుగుతా కనబడతా ఉంటుంది అది అయితే ఈ కట్టడానికి ఏం చేశారంటే ఇంతకుముందు ఒక హెల్మెట్ అనేది రైఫిల్ అండ్ హెల్మెట్ వాజ్ ఎలైటెడ్ అండర్ ద ఆర్చ్ ఆఫ్ ఇండియా గేట్ ఇన్ జాన్యువరి నైన్టీన్ సెవెంటీ టూ కమరేట్ ఇండియాస్ విక్టరీని ఇండియా పాకిస్తాన్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఇన్ భారతదేశం గెలిచింది అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఒక నిర్మాణాన్ని కట్టారు అది సింపుల్గా ఏంటంటే ఒక రైఫిల్ ఒక తుపాకీ ఉంటుందండి ఇట్లా ఓ తుపాకీ దాని మీద ఒక టోపీ అనేది ఇట్లా ఉంచడం జరిగింది ఈ విధంగా ఉంటుంది ఈ నిర్మాణాన్ని ఎక్కడ పెట్టారు అంటే ఆర్చ్ ఆఫ్ ఇండియా గేట్ ఇండియా గేట్ ఏదైతే మనం చెప్పుకున్నామో భారతదేశం ఫస్ట్ ఈ ఇండియా గేట్ అనేది సైనికుల్ని గుర్తు చేస్తూ ఇండియా గేట్ అనేది నిర్మించడం జరిగింది ఆ గేట్ దగ్గర ఈ విధంగా ఆ తుపాకీ దాని మీద ఒక క్యాప్ లాంటిది ఉంటుంది అన్నమాట హెల్మెట్ సైనికులు వాడేటటువంటి హెల్మెట్ దాని మీద ఉంచే నిర్మాణం అనేది చేయడం జరిగింది ద నేషనల్ వార్ మెమోరియల్ నౌ ఇంక్లూడ్స్ అమర్ జవాన్ జ్యోతి ఇన్ ఒబలిస్ అయితే ఇప్పుడు అంతకుముందు అమర్ జవాన్ జ్యోతి అనేది అక్కడ ఉండేది ఏదైతే ఇండియా గేట్ ఉందో అక్కడికి దగ్గరలో ఉండేది అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ అమర్ జవాన్ జ్యోతిని తీసుకొచ్చి నేషనల్ వార్ మెమోరియల్లో ఉంచడం జరిగింది మరి ఆ జ్యోతిని ఆర్పారా ఆర్పి తీసుకొచ్చారా ఎలా తీసుకొచ్చారు మరి ఆ జ్యోతికి ఈ జ్యోతికి లింక్ ఏంది అనేది మనకు ఫర్దర్గా మనకి చదువుతుంటే తెలుస్తుంది అనమాట ఒబెలిస్ కంటే ఏంటంటే కట్టడం అండి ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట ఇలా కట్టే నిర్మాణాన్ని కిందేమో వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ దాని యొక్క విడల్పు అనేది తగ్గుతూ ఉంటుంది దాన్ని ఉబేలేస్ అంటారు జనరల్గా రాయితో కట్టినటువంటి ఒక నిర్మాణం అనమాట ఇది పేజ్ నెంబర్ వన్ ట్వంటీకి వచ్చాం విచ్ ఈజ్ సరౌండెడ్ బై ఫోర్ చక్రాస్ ఈ అమర్ జవాన్ జ్యోతి చుట్టూ మనం చూసినట్లయితే ఒక నాలుగు చక్రాలు దీని చుట్టూ ఉంటాయి అన్నమాట ఓ నాలుగు చక్రాలు ఈ విధంగా చుట్టూరా ఉంటాయి ఆ చక్రాలు ఏందనేది మనం ఫర్దర్గా తెలుస్తుంది డ్యూరింగ్ ద ఇనాగరేషన్ దీన్ని నేషనల్ వార్ మెమోరియల్ని స్టార్ట్ చేశారని డ్యూరింగ్ ద ఇనాగరేషన్ ఏదైతే నూతన యుద్ధ స్మారక చిహ్నాలు అవన్నీ ఏదైతే భారతీయ యుద్ధ స్మారక ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ద ప్రైమ్ మినిస్టర్ లిట్ ఏ న్యూ ఫ్లేమ్ టు కమరేట్ ద ఫాలిన్ హీరోస్ ఎవరైతే చనిపోయారో యుద్ధాల్లో పంతొమ్మిది అరవై రెండు కానివ్వండి డెబ్బై ఒకటి కానివ్వండి అరవై ఐదు కానివ్వండి పంతొమ్మిది తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో కానివ్వండి పాకిస్తాన్ చైనా యుద్ధాల్లో అలానే కాంగోకి సంబంధించి ఏదైతే పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మనం పంపించామో ఆ యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళందరికీ గుర్తుగా కొత్తగా మరలా ఏదైతే యుద్ధ స్మారకాన్ని ఏదైతే నిర్మించారో అక్కడ మరలా ఏం చేశారంటే ఒక అమర్ జవాన్ జ్యోతి అక్కడ కట్టడం జరిగింది ఆ జ్యోతిని కొత్తగా వెలిగించడం జరిగింది అయితే లేటర్ ఆ తర్వాత ద ఓల్డ్ ఫ్లేమ్ ఎట్ ఇండియా గేట్ వాజ్ ఆల్సో మర్జర్ విత్ ద న్యూ ఫ్లేమ్ ఎట్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఏదైతే జాతీయ యుద్ధ మెమోరియల్ స్మారకం ఏదైతే కట్టారో స్మారకం అంటే గుర్తు చేసుకోవడానికి గుర్తుగా ఒకటి కట్టారండి అంతకుముందు ఇండియా గేట్ ఒక్కటే ఉండేది మనకి గుర్తుంచుకోవడానికి అయితే తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే ఎలక్షన్స్లో మాట ఇచ్చారనమాట బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము సైనికుల కోసం చేయబోతున్నాం అనేసి అక్కడ ఏదైతే ఇండియా గేట్ ఉందో దానికి దగ్గరలోనే దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఏదైతే వీళ్ళు అమర్ జవాన్ జ్యోతిని కొత్తగా వెలిగించారో దాంట్లో ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాతది అమర్ జవాన్ జ్యోతి ఏదైతే ఉందో వెలుగుతా దాన్ని అక్కడ కూడా ఏం చేశారంటే ఒక ఏదైతే వెలుగుతుందో సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక కోవత్తితో లేదా ఎప్పుడు వెలిగేటటువంటి ఒక గ్యాస్ టార్చ్ లాంటి దాన్ని కాగడా లాంటి దాన్ని అక్కడ వెలిగించుకొని వచ్చి ఆ కాంతి ఏదైతే ఉందో ఆ దీపంతో మరలా ఇక్కడ కూడా దీంతో మమేకం చేశారనమాట మరలా దివుడు తీసుకొచ్చి కలపడం జరిగింది హీ రీజ్ ఎ పిక్చర్ ఆఫ్ న్యూ అమర్ జవాన్ జ్యోతి ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఇట్ మనకు టెక్స్ట్ బుక్లో ఈ పేజ్లో అమర్ జవాన్ జ్యోతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పిక్చర్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం అదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నదే అమర్ జవాన్ జ్యోతి ఓబెలిస్క్ అంటారు ఇలా పొడుగుగా ఉండిద్ది అనమాట ఓబెలిస్క్ అంటే ఈ విధంగా పొడుగ్గా ఉండేటటువంటి ఒక కట్టడం అనమాట చూడండి ఎట్లా ఉందో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ భాగంలో కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఇక పోయే కొద్దీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటుంది ఈ జ్యోతి అంటే అదిగోండి ఇక్కడ వెలిగించడం అనేది జరుగుతుంది ఓకే ఈ పాటలో మనకి ఉంటుంది అనమాట యూ క్యాన్ సి ద ఒబెల్స్ సరౌండెడ్ బై రీచ్ దట్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ యొక్క ఏదైతే ఒబెలిస్క్ అన్నారు కదా ఒబెలిస్క్ అంటే చెప్పుకున్నాం కదా పొడుగ్గా ఈ విధంగా ఉండేటటువంటి నిర్మాణం దీని చుట్టూ కూడా ఏం చేశారంటే పూనమాల లాంటివి రౌండ్గా ఉండే వాటిని ఉంచారు ఎందుకంటే గుర్తుగా రెస్పెక్ట్గా గౌరవంగా అనమాట మా కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు మీరు చనిపోయారు మీకు ఇంతకు మించి ఏమి చేయలేము ఏం చేయగలం చనిపోయిన వాళ్ళకి అందుకని గుర్తుగా ఏం చేశారంటే వాళ్ళకి పూలమాలనేవి గౌరవంగా అక్కడ ఉంచడం జరిగింది ద లైటింగ్ డిజైన్ ఈజ్ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ద మాన్యుమెంట్స్ ల్యాండ్స్కేప్ అడ్ సన్ లైట్ చేంజెస్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడు ఈ నిర్మాణం ఏదో ఒకటి పొడుగ్గా ఉంది అనుకుంటే కుదరదు అనమాట దీనిలో వెరైటీ ఏంటంటే సూర్యుడు గనక ఏదైతే దాని మీద పడినప్పుడు దాని నీడ ఏదైతే ఉందో అది చాలా అందంగా తిరుగుతూ ఉంటుంది ఆ లైటింగ్ డిజైన్ అనేది ఆ విధంగా దాన్ని ఉంచడం జరిగింది దాని ల్యాండ్స్కేప్ అంతా కూడా ఒక ఒక గడియారం లాగాను అట్లా ఒక ఫార్మేషన్ అనేది దాన్ని ఉంచడం జరిగిందనమాట అన్నమాట సన్లైట్ చేంజెస్ ఫ్రమ్ డాన్ టు డస్క్ డాన్ అంటేనండి తెల్లవారుజామున డస్క్ అంటే చీకటి పడ్డం సాయంత్రం ఇప్పుడు ఏం జరుగుతుంది సూర్యుడు తన దిశల్ని మార్చుకుంటుంటాడు అట్లానే దీని యొక్క ల్యాండ్స్కేప్ అనేది కూడా మారుతూ ఉంటుంది ల్యాండ్స్కేప్ అంటే వ్యూ అనమాట ఈ ట్రూలీ ఈజ్ ఎ మ్యాజెస్టిక్ సైట్ దట్ ఫిల్డ్ మీ విత్ ట్రైడ్ ఆఫ్ అవర్ నేషన్ ఇది నిజంగా అమర్ జవాన్ జ్యోతి కానివ్వండి టోటల్ ఏదైతే నేషనల్ వార్ మెమోరియల్ ఉందో అది నన్ను చాలా చాలా గర్వపడేటట్టు చేసింది ఐ వాజ్ ఆల్సో ఓవర్ చాలా ఆనందించాను బై ద ఇంటర్మినబుల్ ఫ్లేమ్ ఈ అమర్ జవాన్ జ్యోతి అసలు ఆరిపోదు అనమాట ఇది ఎందుకు ఆరిపోదు ఏం చేశారు దీన్ని ఆరిపోకుండా అంటే నిరంతరం దానికి కావలసిన గ్యాస్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది యాజ్ ఎ మెటఫర్ ఫర్ ఇటర్నల్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్ ఇది ఏంటి ఒక అలంకారం అనమాట అలంకారం అంటే పుష్పాలు పెట్టేసి చేసేటటువంటి అలంకారం కాదు ఇది ఇదేందంటే ఒక సింబాలిక్ ఎలాగైతే ఆ జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉంటుందో భారతదేశం యొక్క సైనికుల యొక్క ధైర్య సాహసాలు అదే విధంగా ఉంటాయి ఎవరైనా మా జోలి వస్తే మాత్రం ఖబర్దార్ మా మేము అసలు మామూలు కాదు మేము ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళం దానికి గుర్తయిందో తెలుసా అమర్ జవాన్ జ్యోతి ఎంతమంది చనిపోయారో తెలుసా భారతదేశం కోసం అని చెప్పేటటువంటి ఒక నమూనా ఒక ఆధారం అనమాట మనకి మన దేశంలో దేశభక్తుల యొక్క ఉన్నారు అని చెప్పడానికి ఒక ఆధారం పేజ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ అవర్ టీచర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చక్రాస్టుస్ ఇక ఎవరైతే టీచర్ గారు తీసుకెళ్లారో వీళ్ళని న్యూఢిల్లీకి వాళ్ళు అక్కడున్న చక్రాల యొక్క విశిష్టత అనేది చెప్పడం జరిగింది ఐ ఫౌండ్ ఇట్ ఇన్స్ట ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ షేరింగ్ విత్ యూ ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారు చాలా చాలా బాగా ఆసక్తిదాయకంగా ఉంది నాకు అందుకని నీతో పంచుకుంటున్నాను ద నేషనల్ వార్ మెమోరియల్ కన్సిస్ ఆఫ్ ఫోర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఒక నాలుగు వృత్తాలుగా ఉంటుందండి ఈ నేషనల్ వార్ మెమోరియల్ అని విచ్ ఆర్ నోన్ యాజ్ అమర చక్ర అమర చక్ర అనేది ఒక చక్రం వీరతా చక్ర త్యాగ చక్ర రక్ష చక్ర అరౌండ్ ఏ ఫిఫ్టీన్ మీటర్ టాల్ సెంట్రల్ ఒబిలిస్ విత్ ద ఇటర్నల్ ఫ్లేమ్ ద అమర్ జవాన్ జ్యోతి ఇట్ ఆల్సో హౌసెస్ బ్రాంజ్ అండ్ స్టోన్ మోరల్స్ గ్రాఫిక్ ప్యానల్స్ ఇజెంట్ ఇట్ అమేజింగ్ టోటల్ అండి అసలు ఈ నేషనల్ వార్ మెమోరియల్ అంటే ఏందో చెప్పేశారనమాట ఒక కోబెలిస్ అమర్ జవాన్ జ్యోతి చూశారు కదా దాని చుట్టూ ఉంటాయన్నమాట ఈ అమర చక్రాస్ ఏదైతే అమర చక్ర ఉంటుంది తర్వాత వీరతా చక్ర అని దాని చుట్టూరా ఉంటుంది ఆ తర్వాత త్యాగ చక్ర అని ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత రక్షక చక్ర అని ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క చక్రానికి మధ్యలో ఏదైతే పేరున్నాయో అక్కడ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయనమాట ఈ ఏదైతే పొడుగ్గా ఉంది చూసారా అది పదిహేను మీటర్లు ఎత్తున ఉంటుంది ఇది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది దాన్నే మనం ఎటర్నల్ ఫ్లేమ్ లేదా అమర్ జవాన్ జ్యోతి అని చెప్పుకున్నాం ఎప్పుడు వెలిగేటటువంటి జ్యోతి అది ఇట్ ఆల్సో హౌసెస్ బ్రాంజ్ అండ్ స్టోన్ మోరల్స్ ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నాం చూసారా ఈ ప్లేసుల్లో ఒక్కొక్క ప్లేసు ఇప్పుడు అమర చక్కల దగ్గర ఒక రకంగా ఉంటుంది ఉదాహరణకి ఎట్లా అంటే బ్రాంజ్ అండ్ స్టోన్ మోరల్స్ ఉంటాయి మోరల్స్ అంటే పెయింటింగ్స్ అండి గోడల మీద పెయింటింగ్ ఇదేం గొప్ప అనుకోవద్దు ఏందంటే దీంట్లో గొప్ప మనం తడివి చూసుకోవచ్చు త్రీ డీ లెవెల్లో ఉంటాయి చేతితో ఇప్పుడు పెయింటింగ్ అనుకోండి పెయింట్ మీద ఏరోప్లేన్ గీసామనుకోండి మనం టచ్ చేయి మన పక్కన ఉన్న గోడని టచ్ చేసినా లేదా ఆ విమానాన్ని టచ్ చేసినా ఒకేలాగా ఉండేది జనరల్ పెయింటింగ్లో ఈ మోరల్స్లో ఏందంటే ఉబ్బెత్తుగా వచ్చింది అనమాట త్రీ డీ పెయింటింగ్ లాగా వస్తుంది అండ్ అట్లా పట్టుకోవచ్చు మనం ఆ విధంగా వస్తాయి మోరల్స్ అంటే గ్రాఫిక్ ప్యానల్స్ ఈ సేమ్ అంతే ఈ గ్రాఫిక్ ప్యానల్స్ కూడా అదే విధంగా పనిచేస్తాయి ఇజంట ఇట్ అమేజింగ్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ద ఇన్నర్ మోస్ట్ సర్కిల్ రిప్రజెంట్ అమర చక్ర లోపల ఉండే సర్కిల్ ఏదైతే ఉందో ఇన్నర్ మోస్ట్ లోపల ఉండేది అన్నమాట అది అమర చక్ర అంటే సర్కిల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ అంటే మరణమే లేనటువంటి వ్యక్తులు ఉంటారు అమరుల యొక్క చక్రం అనమాట అమరులు ఉంటారు అక్కడ అమరులు అంటే వాళ్ళు చనిపోరు ఎప్పటికీ ఎందుకు చనిపోరు అంటే జనాల హృదయాల్లో బతుకుంటారు కాబట్టి దిస్ యాజ్ అ ఒబెలిస్క్ విత్ ఇటర్నల్ ఫ్లేమ్ మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఈ యొక్క ఇటర్నల్ ఫ్లేమ్ ఉంది కదా ఎట్లా అమర్ జవాన్ జ్యోతి ఉంది కదా దాని చుట్టూ ఉండేటటువంటి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిలే సర్కిల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఇందులో ఏంటంటే అమరులు అనేవాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు చావులేదు వీళ్ళకి ఒబెలిస్ కంటే అమర్ అమర్ జవాన్ జ్యోతి అండి ఒబెలిస్ కంటే రాతితో కట్టబడినటువంటి పొడుగాటి ఆకారం ఉన్నటువంటి కట్టడం అనమాట ఈ అమర్ జవాన్ జ్యోతి అనేది కింద వెలుగుతూ ఉంటుంది ఫ్లేమ్ సింబలైజెస్ ద ఇమ్మొరాలిటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫారన్ సోల్జర్స్ విత్ అష్యూరెన్స్ దాట్ నేషన్ విల్ నెవర్ ఫర్గెట్ దెట్ సాక్రిఫైజ్ వీళ్ళు ఎందుకు అమర అమర చక్ర అని ఎందుకు పిలుచుకుంటున్నామంటే వీళ్ళని జాతి భారత జాతి మర్చిపోదు వీళ్ళని మర్చిపోకుండా ఏంది ఆ యొక్క దీపం అనేది ఎప్పుడు కూడా వెలుగుతానే ఉంటుంది వాళ్ళు అమరులు ఆ అమరులు ఆ చక్రంలో ప్లేస్ చేయబడతారన్నమాట అంటే వాళ్ళ పేర్లు ఫోటోలు అన్నీ కూడా మొరల్స్ గ్రాఫిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఈ అమర చక్రాలో ఉంచబడతాయి సెకండ్ సర్కిల్ ఈ సెకండ్ సర్కిల్ ఎలా ఉంటుంది ఇది అనుకోండి ఓబెల్స్ అమర్ జవాన్ జ్యోతి ఇదేమో ఏంటిది అమర చక్ర వీరతా చక్ర దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట ద సెకండ్ సెక్ సర్కిల్ ఈస్ కాల్ వీరతా చక్ర విచ్ ఈస్ ఆల్సో నోన్ యా సర్కిల్ ఆఫ్ బ్రేవరీ ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉంచబడతారనమాట చనిపోయారు వాళ్ళు వాళ్ళ గుర్తుగా ఏందంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వాళ్ళ యొక్క సైటేజ్ ఏదైతే వాళ్ళకి బ్రే అవార్డ్స్ ఇచ్చారో పరమవీర చక్ర కానివ్వండి అలాంటివి ఏవైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ అవుతాయి దేర్ ఈజ్ కవర్డ్ గ్యాలరీ అది అక్కడ సర్కిల్ ఆఫ్ బ్రేవరీలో ఏముందంటే గ్యాలరీ ఉంది ఈ గ్యాలరీలో వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి దట్ ఎగ్జిబిట్ సిక్స్ మోరల్స్ క్రాఫ్టెడ్ ఇన్ బ్రాంజ్ ఇక్కడ ఏంటంటే అదిగోండి వీరతా చక్రాలు బ్రాంజ్ మోరల్స్ ఉంటాయి అంటే కంచుతో తయారు చేసినటువంటి ఉంటాయి ఈ గోడల మీద ఉంటాయి పెయింటింగ్స్ లాగా అదిగోండి చూడండి ఈ విధంగా ఉండేది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బ్యాటిల్ ఆఫ్ లొంగే సంబంధించినటువంటి ప్రతీక అంటే ఎట్లా జరిగింది అని చెప్పడానికి గోడ మీద తయారు చేసినటువంటి కంచుకు సంబంధించిన పెయింటింగ్ త్రీడీ లాగా ఉంటుంది ఆ విధంగా తర్వాత మనకి బ్యాటిల్ ఆఫ్ గంగాసాగర్ ఏ నైన్టీ సెవెన్లో జరి నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది దానికి సంబంధించిన రూపకం అంటే అట్లా ఎట్లా అయితే జరిగిందో దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని ఆ మొరల్స్ అంటే గోడ మీద చేయడం జరిగిందనమాట ఎన్ని గోడలో ఉంటాయి తర్వాత పంతొమ్మిది నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగిన దాని డిపిక్షన్ ఇది అంతా కూడా దాన్ని మనం చూస్తే అంతా కూడా అచ్చుగుద్దినట్టు ఫోటోలు ఎలా ఉంటాయో అట్లా దీన్ని తయారు చేశారనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి ఒక యుద్ధకాండకు సంబంధించినటువంటి దృశ్య రూపకం మనకి ఇక్కడ కనబడుతుంది అట్లానే ఆపరేషన్ దూత్ పంతొమ్మిది వందల ఎనభై ఈ విధంగా వీరత చక్రాలు ఇవి ప్లేస్ చేయబడి ఉంటాయి అన్నమాట మీరు చూశారు కదా ఈ విధంగా మొరల్స్ ఉంటాయి కంచుతో తయారు చేసినవి ఉంటాయి బ్యాటిల్ యాక్షన్స్ వ్యాలియంట్ అంటే ధైర్య సాహసాలు కలిగినటువంటి బ్యాటిల్ యాక్షన్స్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ఏవైతే సైన్య దళాలు ఉన్నాయో ఎంతలా పోరాడినాయో అవన్నీ కూడా అక్కడ చూపించబడతాయి ఆ బ్రాంచ్ కంచుతో తయారు చేసినటువంటి ద థర్డ్ సర్కిల్ రిప్రజెంట్స్ త్యాగ చక్ర ఇక్కడ ఇంకో సర్కిల్ ఉంటుంది ఇట్లా చుట్టుగా చుట్టూ మధ్యలో ఉండేది ఈ అమర్ జవాన్ జ్యోతి అనమాట ఇప్పుడు ఈ చక్రం ఏదైతే ఉందో త్యాగ చక్ర అనమాట ఆల్సో నోన్ యా సర్కిల్ ఆఫ్ సాక్రిఫైస్ దేశం కోసం తమ ప్రాణాలని విడిచిపెట్టారు ద సర్క్యులర్ కాన్సెంట్రిక్ వాల్స్ ఆఫ్ ఆనర్ సింబలైజ్ యాన్షియంట్ వా ఫార్మేషన్ విచ్ ఈస్ కాల్డ్ వ్యూహ యాక్చువల్గా మనకి ఈ చక్రాలయాన్ని చూస్తుంటే చక్రవ్యూహం అని ఒకటి ఉంటుంది ఈ చక్రవ్యూహం ఎలా ఉంటుంది అంటే చూడండి జనరల్గా మన అదిగోండి ఇలా ఉంటుందండి ఇటు నుంచి వెళ్ళాలి జనరల్గా కట్టేవాడు ఎలా కడతాడంటే అదిగోండి ఇట్లా కట్టుకుంటా వెళ్తాడు ఇది ద్వారం వెళ్ళి ఇలా రూట్ ఉంటుంది చక్రవ్యూహం అలా ఉండదు చక్రవ్యూహం ఎలా ఉంటుందంటే అదిగోండి ఇట్లా ఓపెన్ ఉందనుకోండి ఇటు ఓకేనా నెక్స్ట్ ఓపెన్ అటు ఉండదు ఇటుండిది వచ్చేవాళ్ళు ఇలా లోపలికి రావాలా సరే వచ్చాడనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది వ్యూహం ఈ విధంగా ఉంటుంది పద్మ వ్యూహం అంటుంటారు కదా ఆ విధంగా అనమాట వాల్స్ ఆర్ కవర్డ్ విత్ గ్రానైట్ ట్యాబ్లెట్స్ ఇక్కడ గ్రానైట్తో చేసినటువంటి టాబ్లెట్స్ ఉంటాయి అండ్ ఇండివిడ్యువల్ ట్యాబ్లెట్ ఈజ్ సోన్లీ డెడికేటెడ్ టు ఈచ్ ఫాలెన్ హీరో ఆఫ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఈ త్యాగ చక్ర ఏదైతే ఉందో సాక్రిఫైస్ బలిదానాన్ని ఇచ్చినటువంటి సైనికుల యొక్క పేర్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళై ఒక్కొక్క ట్యాబ్లెట్ మనం ముందే చెప్పుకున్నాం ఒక్కొక్క ఇటుకని ఒక్కొక్క టాబ్లెట్గా భావిస్తారు అనేసి దే నేమ్స్ ఆర్ హెచ్డి ఇన్ గోల్డెన్ లెటర్స్ వాళ్ళ పేర్లు బంగారం బంగారు వర్ణంతో ఆ యొక్క గోడల మీద రాసి ఉంటాయి వాళ్ళు త్యాగం చేశారు దేశం కోసం సోల్లీ డెడికేటెడ్ ఎవరి మనం చెప్పుకున్నా ఒక్కో ఇటుకుని ఒక్కో ట్యాబ్లెట్ అంటారు విడివిడిగా ఒక్కొక్కళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి ఈ త్యాగ చక్రాలు గ్రానైట్ ట్యాబ్లెట్స్ ద ఔటర్ మోస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ ద రక్ష చక్ర విచ్ ఈజ్ ఆల్సో నోన్ ఎ సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇక చూడండి ఇక్కడ మనం చెప్పుకుంటా వచ్చాం కదా ఇది మధ్యలో ఒక పెద్ద ఓబెలిస్కుంది ఇస్తుంది దాని చుట్టూరా ఇప్పటికీ మూడు చక్రాల గురించి నాలుగోది అంటే బయట ఉంటుంది ఇది ఈ చక్ర బయట ఉంటుంది అక్కడ ఏంటంటే అన్ని చెట్లు ఉంటాయన్ని దాన్ని సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారు అంటే ఇక మీద ఏమి జరగకుండా కాపాడతాం మిమ్మల్ని ఏం కాపాడతాయని చెప్పండి చెట్లు కాపాడతాయి మనల్ని అట్లా ఈ చక్రాలు ఏం చేశారంటే ప్రొటెక్షన్ చేస్తున్నాయి చెట్లు మన సూర్యుడి నుంచి అమితమైన అల్ట్రావైలెట్ రేడియో అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ బారి నుంచి మనల్ని కాపాడుతున్నాయి అట్లానే ఎక్కడ కూడా ఏంటంటే ఇందీస్ చక్ర ద రో ఆఫ్ ట్రీస్ ఈస్ రీఅష్యూరెన్స్ టు సిటిజన్స్ ఆఫ్ కంట్రీ అబౌట్ దేర్ సేఫ్టీ అగెన్స్ట్ ఎనీ థ్రెట్ ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి దాడుల నుంచైనా మేము మిమ్మల్ని కాపాడుతా అని చెప్పేటటువంటి సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్లో చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఈచ్ ట్రీ రిప్రజెంట్స్ ద సోల్జర్స్ హూ ఎన్షూర్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆ చెట్లు ఏం చెప్తాయంటే ఇప్పుడున్న సైనికులు అనమాట మేము బలిదానాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాం మేము మిమ్మల్ని కాపాడుతాం ఇన్షూర్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రతని శత్రువు ముందు దాడి చేయాలంటే మనలోకి వచ్చి మన ప్రదేశాన్ని ఆక్రమించి ఆ తర్వాత జనాల మీద దాడి చేస్తాను కాబట్టి అది జరగకుండా ప్రాదేశిక సమగ్రత టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రత అంటే మన ప్రదేశాలను ఆక్రమించుకుంటా రాకుండా వాళ్ళని తొదముట్టించి పరిగెత్తించడం అనమాట నేషనల్ వార్ మెమోరియల్ అంటే జాతీయ యుద్ధ స్మారకం అంటే యుద్ధంలో చనిపోయిన వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రదేశం చెప్పుకున్నాం కదా ఓబె ఉంటుంది అవన్నీ అమర్ జవాన్ జ్యోతి దాని చుట్టూ నాలుగు సర్కిళ్ళు ఒక్కొక్క సర్కిల్లో ఏమేమి ఉంటాయి అనేది వీ స్పెండ్ అ హోల్ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అట్ ద నేషనల్ వార్ మెమోరియల్ అండ్ ద సరౌండింగ్ ఏరియాస్ మేము రోజంతా కూడా పొద్దున్నుంచి సాయంకాలం దాకా జాతీయ యుద్ధ స్మారకంలో చక్కగా గడిపా అన్నీ చూసాము చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ చూసాము మాక్ బై మ్యాజెస్టిక్ లాన్స్ అక్కడ ఏమున్నాయి చక్కగా పచ్చటి ఏమున్నాయి గడ్డి పెరిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి బొలేబావ్ ఉన్నాయి అండ్ గ్రాండ్ బిల్డింగ్స్ ఆఫ్ కర్తవ్య పద్ ఇవే కావు సర్కిల్స్ కావున కర్తవ్య పదం అనేటటువంటి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి వి వర్ ఇమర్స్ ఇన్ ద దాంబియన్స్ దట్ వాస్ సాలం అండ్ రిమెంబర్ ఆఫ్ వాట్ ఎ ఫ్రీ రేషన్ కుడ్ అచీవ్ నిజం మునిగి తేలారు విమర్శలు అంటే మునిగి తేలడం అనమాట ఆంబియన్స్ అంటే అక్కడ ఉన్న పరిధి ఏదైతే ఉందో చుట్టుపక్కల పరిసరాలు అవి చాలా గంభీరంగాను అండ్ అలాంటి పవిత్రంగాను గుర్తు చేస్తున్నాయి రిమైండర్ అంటే గుర్తుకు తేవడం ఏం గుర్తుకు తెస్తున్నాయంటే ఫ్రీ నేషన్ కుడ్ అచీవ్ మనం ఫ్రీగా ఉంటే మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉంటే ఏం సాధించగలమో గుర్తు చేస్తూ ఉన్నాయి దాని ఓవరాల్ ఎన్వారామెంట్

ఆ ప్రదేశంతో నాకేదో బంధం అనేది ఏర్పడింది చూసినప్పుడు ఈ భావోద్వేగాలు రేకెత్తించడం అంటే చూసినప్పుడు బాధేయడం అయ్యో ఇంతమంది సైనికులు మన కోసం చనిపోతున్నారే మనం దేశభక్తులుగా ఉండాలి ఈ దేశంలో జీవిస్తున్నాం అంటే ఎంతో పద్ధతికి ఉండాలి ఎంతో త్యాగాలు చేశారు వీళ్ళు వీళ్ళ త్యాగాలకు అర్థంగా వచ్చేటట్టు మన జీవితాలు ఉండాలి అనేసి ఆ భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది అనమాట అలాంటి అలా చాలా నేర్చుకున్నాను ఎమ్ఐ చెప్తుంది అనమాట ఆనంద అనే ఫ్రెండ్కి సౌమ్య చెబుతుంది

మ్యాసివ్ డెవాస్టేషన్ అంటే చాలా పెద్ద ఎత్తులో నాశనం అనేది జరుగుతుంది అవన్నీ తలుచుకుంటేనే ఎంతో బాధ వేస్తుంది ఇట్ మోటివేటెడ్ మీ టు లీవ్ ఏ లైఫ్ వర్త్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఆఫ్ అవర్ హీరోస్ మన హీరోలు ఏదైతే బలిదానాలు చేశారో వాటికి తగ్గట్టుగా మా జీవితాలు ఉండాలి అనేసి నేను నిర్ణయించుకున్నాను అంటే అలా మోటివేట్ అయ్యింది ఆఫ్టర్ అవర్ విజిట్ ద క్లాస్ డిసైడ్ టు మేక్ ప్రజెంటేషన్స్ ఆన్ స్టోరీస్ ఆఫ్ ఫలర్ ఆఫ్ ది బ్రేవ్ హార్ట్స్ వికేమ్ అక్రాస్ ఎట్ నేషనల్ వార్ మెమోరియల్ అంతా జరిగింది బాగానే ఉంది న్యూఢిల్లీ విజిట్ చేశారు తర్వాత క్లాస్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ చేయమన్నారు అక్కడ చదివిన వాళ్ళలో మీకు నచ్చినటువంటి ఒక స్టోరీని తీసుకోమన్నారు ఎవరైతే ధైర్య సాహసాలు కనపరిచారో ఆ సైనికులు వాళ్ళ మీరు చదివిన వాటిలో అంటే పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చారు మీరు చూసిన వాళ్ళలో మీకు నచ్చిన సైనికుడు ఎవరు వీ డివైడెడ్ అవర్ సెల్వ్స్ ఇంటూ ఫైవ్ గ్రూప్స్ ఐదు గ్రూపులుగా వాళ్ళు కలిసిపోయారు పిల్లలు అంటే ఐదు గ్రూపులుగా విడిపోయారు గ్రూప్లో పిల్లలు కొంతమంది ఉన్నారు వీఆర్ చూసింగ్ మార్టిస్ట్ టు మేక్ ప్రజెంటేషన్స్ డిపిక్టింగ్ ది కరేజియస్ స్టోరీస్ ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఐదు గ్రూపులుగా విడిపోయిన పిల్లలు ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క మార్టీర్ అంటే అమరుడైన వ్యక్తి సైనికుడి దగ్గరికి వెళ్ళడం వాళ్ళ యొక్క కరేజియస్ ధైర్య సాహసాలు అనేవి వాళ్ళు తెలుసుకుంటున్నారు డిపిక్టింగ్ అంటే తెలపడం అక్కడ అంతా కూడా చూస్తున్నారు పిల్లలు ప్రజెంట్ చేయాలి కాబట్టి అవర్ టీచర్ ఆల్ హ్యాజ్ ఆల్సో అడ్వైజర్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద స్కూల్ అసెంబ్లీ అయితే తర్వాత ఇదంతా ఏంటంటే మొత్తం టూర్ అంతా అయిపోయిన తర్వాత అడిగారు కదా వీళ్ళంతా పిల్లలంతా కూర్చొని వాళ్ళ ధైర్య సాహసాలకు సంబంధించిన అవన్నీ తయారు చేసుకున్నారు అసెంబ్లీలో చెప్పాలన్నమాట వాళ్ళు ఐ ఐఆమ్ డిలైటెడ్ దాట్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ స్కూల్ విల్ గెట్ టు నో అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్ స్కూల్లో అందరు ఎల్లుంటారు కొందరు ఎల్లుంటారు మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళు నేషనల్ వార్ మెమోరియల్ గురించి చెప్పడం జరిగింది అండ్ ద సోల్జర్స్ ఇట్ గమరేట్స్ అక్కడ ఉన్నటువంటి సైనికులు చనిపోయిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారో ఎవరెవరు గుర్తింపబడిందారో వాళ్ళందరి గురించి అక్కడ చెప్పబడింది అనే విషయం వీళ్ళు తెలియజేస్తున్నారు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ స్టోరీ ఆఫ్ మేజర్ పద్మపాని ఆచార్య హు ఫాట్ ఫర్ ఇండియా ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయబోతుందంటే ఐదు గ్రూపులుగా విడగొట్టారు వాళ్ళని ఒక ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు ఎవరైనా ఒక వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తి గురించి ఒక ప్రజెంటేషన్ అనేది ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది అంటే మేజర్ పద్మపాణి ఆచార్య అనే సైనికుణ్ణి సెలెక్ట్ చేసుకుంది ఈయన ఎప్పుడు చనిపోయాడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్లో యుద్ధంలో పాల్గొన్నాడు ఆయన చనిపోయాడు అండ్ వాజ్ అవార్డెడ్ మహావీర చక్ర ఈయన మహావీర చక్ర అనేటటువంటి గ్యాలంట్రీ అవార్డు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం జరిగింది సివిలియన్ అవార్డ్స్ ఉంటాయని అవి వేరు భారతరత్నం ఇవన్నీ కొన్ని ఉంటాయి అలా కాకుండా ఇవి గ్యాలంట్రీ అవార్డ్స్ అంటారు ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకి చనిపోయిన తర్వాత కానీ చనిపోక ముందు కానీ బాగా తాను ఏదైతే ఇతరుల ప్రాణాలని కాపాడడానికి ఏదైతే వాళ్ళు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వాళ్ళకి బ్రతికున్నప్పుడు కూడా కొన్ని బిరుదులు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటివి గ్యాలంట్రీ అవార్డ్స్ అనేవి ఉంటాయి ఈయన మేజర్ పద్మపాని ఆచార్య మహావీర చక్రాన్ని పొందడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వాళ్ళలో పాల్గొన్నాడు ఈనే మేజర్ పద్మపాణి ఆచార్య ఈయన వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించడం జరిగింది చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర ఇవ్వడం జరిగింది పి అంటే పోస్ట్ మాస్ చనిపోయిన తర్వాత మరణాంతరం ఇచ్చినటువంటిది మహావీర్ చక్ర పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండి ద సైటేషన్ ఫర్ ద మహావీర చక్ర రీడ్స్ హ్యాస్ ఫాలో జనరల్గా ప్రశంసాపత్రం అని ఇస్తుంటారు సన్మానం చేసినప్పుడు అట్లాంటిది ఇది సైటేషన్ అనమాట మహావీర చక్ర పొందినప్పుడు ఆయన గురించి ఎవరైతే మేజర్ పద్మపాణి ఆచార్య ఎవరైతే సౌమ్య రాయబోతుందో ఆయన గురించి చెప్పబోతుందో స్కూల్లో పిల్లలకి ఆపరేషన్ విజయ్ కార్గిల్ డేట్ ఆఫ్ అవార్డ్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పదిహేనున ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఒక గెజిట్ అనేది విడుదల చేస్తారు నోటిఫికేషను దాంట్లో ఎప్పుడు ఏంది మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ సైటేషన్లో మేజర్ పద్మపాణి ఆచార్య గారు సంబంధించి ఏ యొక్క రాజ్పుతానా రైఫిల్స్ దానికి సంబంధించిన వ్యక్తి పోస్టిమస్ అంటే చనిపోయిన తర్వాత ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట మహావీర ఏదైతే ఇచ్చారో అవార్డుకి సంబంధించి మహావీర చక్ర దానికి సంబంధించిన సైటేషన్లో అన్ని పేర్కొనడం జరుగుతుంది ఎందుకు ఇచ్చారు ఏంటి అనేసి పత్రం అనమాట ఇది ఆ విధంగా ఆన్ ట్వంటీ ఎయిట్ జూన్ నైన్టీన్ నైన్టీ నైన్ జూన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఎనిమిది మేజర్ పద్మపాణి ఆచార్య యాజ్ ఎ కంపెనీ కమాండర్ ఇతను కమాండర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట పద్మపాణి ఆచార్య వాజ్ అసైన్ ద ఫర్మిడబుల్ టాస్క్ ఆఫ్ క్యాప్చరింగ్ అండ్ ఎనిమీ పొజిషన్ విచ్ వాస్ హెవీలీ పాటిఫైడ్ ఈయన ఈయనకి ఏం చేశారంటే ఒక టాస్క్ చాలా చాలా దుర్ అసలు చాలా ప్రమాదకరమైన పనిని అప్పచెప్పారు ఏంటంటే అసైన్ అంటే కేటాయించడం క్యాప్చరింగ్ అండ్ ఎనిమీ పొజిషన్ ఈ ఎనిమీ ఏంటంటే ఒక చోట పైన కొండ మీదో లేకపోతే ఎత్తైన ప్లేస్లోనో ఏం చేస్తారంటే ఆక్రమించేసి వాళ్ళ జెండా పాతేసుకొని అక్కడ ఒక బంకర్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే వీళ్ళని టచ్ చేయాలనుకుంటే ఆ పై నుంచి కాల్పులు జరపడం అట్లాంటివి చేస్తుంటారు దీన్ని పడగొట్టాల అది ఫార్టిఫైడ్ అంటే ఈ విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు దాన్ని ఫార్టిఫికేషన్ అంటారు స్ట్రాంగ్లీ ఎల్డ్ అండ్ కవర్డ్ విత్ మైన్స్ అంతేకాదు ఇక్కడ చాలా తెలివిగా ఏం చేశారంటే వీళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళు చంపేందుకు మందు పాత్రలు పెట్టారు ఇక్కడ ప్లేసుల్లో రకరకాల ప్లేసుల్లో మందు పాత్రలు అనేది పెట్టేశారు అండ్ స్వీపింగ్ మెషిన్ గన్ అంతే కాదు ఓ మెషిన్ గన్ పెట్టేసి అది మనుషులు ఎవరు ఉండరు ఇక అటు ఇటు అటు ఇటు కాల్పులు జరుపుతూనే ఉంటుంది అండ్ ఆర్టిలరీ ఫైర్ అంటే ఆర్టిలరీ ఫైర్ అంటే ఫిరంగులు ఫిరంగుల నుంచి పెద్ద పెద్ద బాములు అనేవి వస్తూ ఉంటాయి సక్సెస్ ఆఫ్ ద బెటాలియన్ బెటాలియన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అనమాట అండ్ బ్రిగేడ్ ఆపరేషన్ హింజ్డ్ ఆన్ ద ఎర్లీ క్యాప్చర్ ఆఫ్ ద పొజిషన్ టోటల్ హింజ్ అని అంటే డిపెండ్ ఆనని ఆధారపడింది దేని మీద అంటే ఆపరేషన్ మొత్తం మీద ఈ ఎత్తైన ప్రదేశంలో మనం చెప్పుకున్నామే వాళ్ళు కట్టుకున్నారు ఫార్టిఫికేషన్ చేసుకున్నారని ఈ ప్రాంతాన్ని పడగొట్టాలి ఎత్తైన ప్రదేశంలో ఉన్న దాన్ని కనుక పడగొడితే మిగతాది అది ఎట్లయినా సరే కింద పాక్కుంటా ఎలానో ఎలానో చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ మెషిన్ గన్ ఉంది ఫిరంగులు ఉన్నాయి వాటి నుంచి గుళ్ళ వర్షం అనేది వస్తుంది హౌ ఆర్ ద కంపెనీ అటాక్ ఆల్మోస్ట్ ఫాల్టర్డ్ అంటే బలహీనపడింది ఫీల్డ్ అట్ ద వెరీ బిగినింగ్ ఫాల్టర్డ్ అంటే వీకెండ్ టోటల్గా వీక్ అయిపోయింది ఎందుకని స్టార్టింగ్లోనే వీళ్ళు కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అండి ఓ సైనికుల సమూహం ముందుకు వెళ్తుంటే బిగినింగ్ విత్ వెన్ ఎనిమీస్ ఆర్టిలరీ ఫైర్ కేమ్ డో స్క్వేర్లీ ఆన్ ద లీడింగ్ ప్లాటూన్ ఏం జరిగిందంటే ఈ ఫిరంగి నుంచి ఏవైతే వెలువడుతున్నాయో పెద్ద సైజు బాంబులన్నీ వీళ్ళు వెళ్ళే సైనికుల మీద పడింది టోటల్గా టోటల్ డ్యామేజ్ చేసేసింది ఫస్ట్ ఇన్ఫ్లింటింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాషువాలిటీస్ ఫస్ట్లోనే మామూలు దెబ్బ పడ్ల వీళ్ళు వెళ్ళేటప్పుడే మేజర్గా అందరి మీద అటాక్ అనేది ఒక్కసారిగా ఫిరంగుల తూటాలు ఫిరంగుల బాంబులు అండ్ మెషిన్ గన్తో మొత్తానికి ఏం చేశారంటే జల్లే అసలు మాములు జల్లు ఇచ్చారు ఒకసారిగా దాంతో వీళ్ళలో చాలామంది గాయపడ్డం జరిగింది విత్ అట్టర్ డిస్రిగార్డ్ టు హిస్ పర్సనల్ సేఫ్టీ ఏమాత్రం తనకి గాయాలవుతున్నాయనో ఏమవుతున్నా ఏం పట్టించుకోవాలా పద్మపాణి ఆచార్య టుక్ ద రిజర్వ్ ప్లాటిన్ ఎవరైతే మిగిలిన వ్యక్తులు ఉన్నారో రిజర్వ్లో ఉన్నారో అంటే కొంతమంది పేర్లు వదులుతారో పది మందిని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు ఆయన కానీ అక్కడ అందరికి కూడా గాయాలు తగిలినాయి దర్జనాపులో చనిపోయారు చాలామంది అప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఉంటాయి కదా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి లెట్ ఇట్ త్రూ రెయినింగ్ ఆర్టిలరీ షెల్స్ ఫిరంగుల నుంచి పెద్ద పెద్ద బాంబులు అనేవి పడుతున్నాయి ఈవెన్ యాజ్ ఈస్ మెన్ వర్ ఫాలింగ్ టు మర్డ్రస్ ఎనిమీ ఫైర్ అతను తెచ్చుకున్నటువంటి ఎవరైతే సైనికులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారు ఎందుకంటే మెషిన్ గన్ అది ఒక ఏంటంటే అటు ఇటు కొట్టేస్తూ ఉంటుంది ఈ కంటిన్యూ టు ఎంకరేజ్ ఈజ్ మెన్ అండ్ చార్జ్డ్ అట్ ఎనిమీ అప్ ద స్టీప్ రాక్ ఫేస్ విత్ రిజర్వ్ ప్లాటూన్ అయితే వాళ్ళతో పాటు ఉన్న సైనికుల్ని భయపడద్దు మనం దీన్ని అచీవ్ చేయగలం అనేసి చార్జ్డ్ ఎట్ అంటే ఒక్కసారిగా ఎవరైతే శత్రువు ఉన్నాడో ఆ దిశగా కదలడం మొదలుపెట్టారు ఎక్కడ ఉన్నాడంటే స్టీ ప్రాక్ఫేస్ మనం ముందే చెప్పుకున్నాం ఎత్తైన ప్రదేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి కట్టేసుకొని దాని మీద జెండా పాత వేసుకొని అక్కడ ఇది బస్తాలు ఇవన్నీ పెట్టేసుకుంటారు దాన్ని ఫార్టిఫికేషన్ అంటారు మందు పాత్రలు పెట్టేశారు ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే కిందకి సింపుల్గా కిందకి మెషిన్ గన్లు అండ్ ఫిరంగుల నుంచి బాంబులు పడుతున్నాయి చాలా సింపుల్గా ఏంటంటే ప్లాటూన్ అంటే ఒక దళం అన్నమాట ఒక సమూహం సైన్య సమూహం పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ అన్మైండ్ ఫుల్ ఆఫ్ హెయిల్ ఆఫ్ బుల్లెట్స్ జడివాన వడగండ్ల వాన ఎలా అయితే కురుస్తుందో బుల్లెట్ వాన అలా కురుస్తుంది ఫ్రమ్ ద ఎనిమీస్ పొజిషన్ ఆ పై నుంచి అట్లా పడుతుంది మేజర్ పద్మపాణి ఆచార్య క్రాల్డ్ అప్ టు ద ఎనిమీ పొజిషన్ అండ్ లాప్డ్ గ్రెనేడ్స్ ఏం చేశాడంటే పాక్కుంటా వెళ్ళాడండి పైకిగా నడుచుకుంటూ వెళ్తే కుదరదు పాక్కుంటా వెళ్ళిపోయాడు అండ్ వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ స్థావరం వైపుగా పిన్ తీసి గ్రనేడ్స్ విసిరాడనమాట ఇన్ దిస్ డేరింగ్ అజాల్ట్ ఈ దాడిలో మేజర్ ఆచార్య వా సివియర్లీ ఇంజర్డ్ మరి అట్లా పాక్కుంటా వెళ్ళిన మెషిన్ గన్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది ఇతన్ని కూడా కాల్చిపడేసింది డిస్పైట్ బీయింగ్ సీరియస్లీ ఇంజర్డ్ అండ్ అనేబుల్ టు అసలు ఎంతగానో గాయపడ్డాడో కదలలేకపోతున్నాడు ఈ ఆర్డర్ ఈజ్ మెంట్ టు లీవ్ హిమ్ ఏం చేశాడంటే గ్రెనేడ్లు ఇసాడు గ్రెనేడ్లు చేసి మొత్తానికి కొంచెం వీక్ చేశాడు తనతో పాటు వస్తున్న వ్యక్తిని తన గురించి ఆగొద్దని చెప్పాడు వెళ్ళిపోండి ఛార్జ్ ఎట్ ద ఎనిమి వైల్ ఈ కంటిన్యూ టు ఫైర్ ఎట్ ద ఎనిమి ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని కవర్ చేస్తా ఎవరైనా పై నుంచి కాల్పులు జరుపుతుంటే వాడికి వ్యతిరేకంగా నేను కాల్పులు జరుపుతాను నా గురించి పట్టించుకోమాకండి మీరు మాత్రం సై ఈ సైన్యంతో ఏం చేస్తారు శత్రువు వైపుకి వెళ్ళిపోవాలి దూసుకెళ్ళండి దైనిమి పొజిషన్ వాజ్ ఫైనలీ ఓవర్ రన్ చివరికి ఏం జరిగిందంటే అక్కడున్న శత్రువుల కంటే మన వాళ్ళు ఎక్కువ వెళ్ళారు దాన్ని ఆక్రమించుకున్నారు ఓవర్ రన్ అంటే ఆక్రమించుకోవడం అండ్ ద ఆబ్జెక్టివ్ వాజ్ క్యాప్చర్డ్ ఆబ్జెక్టివ్ అంటే టార్గెట్ అనమాట ఏదైతే టార్గెట్ ఉందో ఆ పైనుందో దాన్ని వాళ్ళు ఆక్రమించేశారు భారతీయ సైనికులు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మిషన్ ద ఆఫీసర్ హౌ ఎవర్ సకమ్ టు హీస్ ఇంజరీస్ అయితే ఇదంతా ఆపరేషన్ అయిపోయింది ఈ వ్యక్తి మేజర్ పద్మపాణి ఆచార్య గారిని తీసుకువెళ్ళారు కానీ తనకు తగిలిన దెబ్బల వలన చనిపోవడం అనేది జరిగింది సకమ్ టు ఈజ్ ఇంజరీస్ అంటే గాయాలకు లోనై మృత్యువాత పడడం జరిగింది మేజర్ పద్మపాని ఆచార్య డిస్ప్లేడ్ ఎక్సెప్షనల్ కరేజ్ అసామాన్యమైన ధైర్య సాహసాలని ఆయన చూపించడం జరిగింది లీడర్షిప్ అండ్ సిల్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ శత్రువు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ధైర్య సాహసాన్ని చూపించాడు లీడర్షిప్ అంటే ఏందో చూపించాడు తన యొక్క ఎవరైతే తనతో పాటు ఉన్న వాళ్ళని కాపాడుకున్నాడు శత్రువు బుల్లెట్లో వాన వస్తుంటే దానికి ఎదురుగా మీరు వెళ్ళండి మీకు నేను రక్షణ ఇస్తా వాడు మీ వైపు దృష్టి మరల్చకుండా నేను కాల్పులు జరుపుతూ ఉంటానని చెప్పి వాళ్ళని పోనిచ్చి తన ప్రాణాన్ని పనంగా పెట్టి మిగతా వాళ్ళని కాపాడి శత్రువుని తుదమిట్టించడం జరిగింది బిఫోర్ హీ వెంట ఇన్ టు బ్యాటింగ్ హీ రోటే లెటర్ టు హీస్ ఫాదర్ యుద్ధానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాశాడని దట్ హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆర్ స్కేడ్ అబౌట్ లూజింగ్ హీజ్ లైఫ్ అంటే యుద్ధానికి వెళ్తున్నాడు ఇది చాలా చాలా మామూలు టాస్క్ కాదని తెలుసు అందుకని వెళ్లే ముందే ఒక ఉత్తరం రాసి తపాలాలో వేసేయమని చెప్పాడు ఆ ఉత్తరంలో ఏముందంటే హీ వాజ్ నాట్ ఎఫ్రైడ్ ఆర్ స్కేర్డ్ అబౌట్ లూజింగ్ హిస్ లైఫ్ తన ప్రాణం పోతుందని భయం తనకు లేదని వైల్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ల్యాండ్ ఎప్పుడు తన మాతృభూమిని కాపాడుకోవడానికి ప్రాణాలు పెట్టడానికి తాను భయపడనని చెప్పేశాడు కోటింగ్ శ్రీమద్ భగవద్గీత వెంట అంటూ సే ఇక భగవద్గీత ఉంటుంది కదండి భగవద్గీతలో నుంచిన కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ నాన్నగారిని ఎంకరేజ్ చేస్తూ బాధపడొద్దని కొన్ని విషయాలు ఆయన పంచుకోవడం జరిగింది వాళ్ళ నాన్నగారితో భగవద్ భగవద్గీతలోని అనమాట ఆయన రాసినటువంటివి హిందీలో ఉన్నాయి అంటే హతో హిందీలో కాదు యాక్చువల్గా సంస్కృతంలో కాకపోతే లిపి అనేది హిందీ లిపి హిందీ లిపిలో మనకి సంస్కృతం అనేది ఇవ్వబడుతుంది సంస్కృతం అని చూద్దాం హతో వా స్వర్గం జితోవా వాక్ష్యాసే మాహీం తస్మాద్ ష్ఠ కౌంటేయ యుద్ధాయ కృతనిశ్చయ తస్మా దుతిష్ఠ ఇది తస్మా దుతిష్ఠ కౌంటేయా యుద్ధాయ కృతనిశ్చయ దీని అర్థం ఏంటంటే ఇఫ్ యూ ఫైట్ యూ విల్ ఎయిదర్ బీ స్లేన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ నువ్వు గనక ఒకవేళ యుద్ధం చేస్తే యుద్ధ భూమిలో నువ్వు చనిపోవచ్చు అండ్ గో టు ద సెలెస్టియల్ అబోర్డ్స్ సెలెస్టియల్ ఎబోర్డ్ అంటే స్వర్గం గో టు ద సెలెస్టియల్ ఎబోర్డ్ నువ్వు యుద్ధం చేయొచ్చు యుద్ధం చేస్తే యుద్ధ భూమిలో చనిపోవచ్చు చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతావు ఆర్ యు విల్ గెయిన్ విక్టరీ అండ్ ఎంజాయ్ ద కింగ్డమ్ ఆన్ అర్త్ లేదా నువ్వు గెలిస్తే ఇక్కడ భూమి మీద నువ్వు ఏం చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు దేర్ ఫోర్ అరైవ్ విత్ డిటర్మినేషన్ ఓ సన్ కాబట్టి నువ్వేం చేస్తావంటే కృత నిశ్చయంతో లే ఆఫ్ కుంతి ఓ సన్ ఆఫ్ కుంతి అంటే కుంతి కుమారా నువ్వు లే అండ్ బీ ప్రిపేర్ టు ఫైట్ అండ్ యుద్ధానికి సిద్ధంగా ఇది రాయడం అనేది జరిగింది పద్మపాణి ఆచార్య గారు తన తండ్రికి రాశారనమాట సంస్కృతంలోని శ్లోకం అయితే సంస్కృతం అనేది హిందీ లిపిలో ఉంటుంది హతో వా ప్రపస్యాసి స్వర్గం జిత్వా భోక్ష్యాసే మహి తస్మాదు కౌంటేయ యుద్ధాయ కృతనిశ్చయ ఇక పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్కి వచ్చామండి వీ రీచ్ బెంగళూరు ఎస్టర్డే ఇక అమ్మాయి చెప్తుందనమాట సౌమ్య చెప్తుంది ఆనందాతో వీ రీచ్ బెంగళూరు ఎస్టర్డే అంటే బెంగళూరుకి వచ్చేసాం నిన్నే ఐ హ్యావ్ రిటన్ ఏ లాంగ్ లెటర్ యాజ్ ఐ కుడ్ నాట్ హెల్ప్ షేరింగ్ దిస్ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ చాలా చాలా భావోద్వేగాల్ని కల్పించేటటువంటి ప్రేరేపించేటటువంటి ఇటువంటి అనుభవాల్ని నీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి ఇంత పెద్ద ఉత్తరాశాను గివ్ మై రిగార్డ్స్ టు యువర్ మామ్ అండ్ డాడ్ నేను మీ అమ్మ నాన్నని అడిగానని చెప్పు ఐ మిస్ యువర్ మామ్స్ చోలే బతురే నేను మీ అమ్మగారు చేసేటటువంటి వంటకం ఏదైతే ఉందో చోలే బతురేని చాలా మిస్ అవుతున్నాను యులో ఐఎమ్ ఏ ఫూడీ సే హెలో టు అమీత్ కాబట్టి నేను నీకు తెలుసు కదా కొంచెం తిండంటే ఇష్టపడతానని మీ అమ్మగారు చేసేటటువంటి చోలే బతురే ఆనంద భలే ఆనందంగా ఉంటుంది తింటే కాబట్టి నేను ఫుడీని కాబట్టి చాలా గుర్తుకొస్తుంది చోలే బతురే అమిత్ని కూడా అడిగానని చెప్పు హలో చెప్పానని చెప్పు అనేసి యువ ఫ్రెండ్ సౌమ్య అని ఎండ్ చేసింది సౌమ్య ఇక్కడతో ఇక మనకి పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ నుంచి పార్ట్ టూ అనేది స్టార్ట్ అవుతుంది దీని వేరే వీడియోలో మనం చూద్దాం థ్యాంక్ యూ అండి ఇంతవరకు మీరు విన్నందుకు ఇక్కడ దాకా మీరు విన్నారు అంటే అండ్ చాలా చాలా ఓపిక్గా విన్నట్టు అర్థం అది గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏ లాట్ మీకు ఈ టోటల్ ఏదైతే పాఠ్యాంశాలు ఇప్పుడు సెవెంత్ క్లాస్ సంబంధించి టోటల్ పాఠ్యాంశాలు కావాలంటే సెవెన్ లింక్ అనేసి మీరు కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే సెవెంత్ క్లాస్కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు లింకులు ఇవ్వడం అట్లానే ఏ క్లాస్ కావాలండి ఎయిత్ అంటే ఎయిత్ నైన్త్ అంటే నైన్త్ ఆ విధంగా అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా